నా ప్రియాతి ప్రియమైన నెక్స్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు ప్రజెంటేషన్ ఈరోజు ఈ ప్రజెంటేషన్లో మీ నియర్ అండ్ ఇయర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చిన మీకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈ సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వన్ అవర్ టైం పడుతుంది ఈ వన్ అవర్ టైం పేపరు పేర్ను తీసుకొని ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకోండి మిత్రులారా ఇప్పటి వరకు సమాజంలో ఎవరో ఏదో చెప్తే మనము నమ్మాము ఎందుకంటే భగవంతుడు మనకు బుర్ర ఇచ్చినప్పటికీ ఆ బుర్రను మనం ఉపయోగించాల కానీ నా యొక్క అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఎవరు చెప్పింది మీరు వినడం కాదు మీ బుర్రతోటి మీరు పనిచేయాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా ఈ ఒక వన్ అవర్ విన్న తర్వాత ఒకవేళ కనుక మీరు ఏదైనా మంచిగా అనిపించినట్లయితే మీరు దాన్ని ఇంకొక మూడు రోజులకు కొనసాగించండి ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట ఒక వన్ అవర్ హోంవర్క్ చేయాలి మిత్రులారా ఎందుకంటే ఈ సిస్టంలో అంత గొప్పతనం ఉంది మూడు రోజులు మూడు గంటలు తొమ్మిది గంటలు మిత్రులారా తొమ్మిది గంటలు మీరు మొత్తం విన్న తర్వాత ఒక లాగా వినండి ప్రతి పాయింట్ను నోట్ చేసుకోండి ఎవరు వచ్చారు ఎవరు రాలే దానికోసం మనకు అనవసరం మీరు నేర్చుకోండి మీ దగ్గర నాలెడ్జ్ పెంచుకోండి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రద్ధతోటి ఎవరైతే వింటారో వాళ్ళకు జ్ఞానం వస్తుంది నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నారు ఆదాయానికి ఆధారము జ్ఞానం అండి మిత్రులారా మీ యొక్క ఇన్కమ్ పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చేయాల్సిన టెక్నిక్ ఏంటిదంటే మీరు ఫస్ట్ తెలుసుకోండి ఆ తర్వాత మూడు రోజుల తర్వాత మీ బుర్ర ద్వారా మీరు ఆలోచన చేయండి ఇది నాకు అవసరమా ఒకవేళ మీరు అవసరము అనుకుంటే సేమ్ దాన్ని ఎక్స్టెండ్ చేయండి మూడు గంటలు మూడు నెలల గురించి తొంభై రోజుల గురించి మిత్రులారా మీరు తొంభై రోజులు గనక నేను చెప్పిన విధానంలో మీరు పనిచేసినట్లయితే మీకు రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అంటే నెలకు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప ఇల్లు అలుకుతే పెండ్లి కాదండి నేను వచ్చేసాను మూడు నెలలు అయిపోయింది నాకు ఏమొచ్చింది సార్ ఏమొస్తుంది ఆయాసం తప్ప ఏమీ రాదు దాని తర్వాత చేయాల్సిన పని ఉంది మనకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది మిత్రులారా లర్నింగ్ టీచింగ్ అనే విధానం అండి ఇది నేర్చుకొని నేర్పియడం మీరు ఎంత మంచిగా నేర్పియగలిగితే అంత మంచి ఇన్కమ్ వస్తుంది కానీ దానికి ఆధారము మనం మొదలు నేర్చుకోవాలి అనగనగ రాగమతి శైలుచు నుండు తినగ తినగ వేము తీయనగును సాధనమున పనులు సమకూరు ధరణిలో విశ్వదాభిరామ వినురవేము ప్రతిదీ సాధ్యము ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసిషన్ తీసుకోవాలి మిత్రులరా సో ఈ వన్ అవర్ చాలా ముఖ్యమండి ఈ వన్ అవర్ జీవితంలో మీరు మొత్తం ఇన్న తర్వాత అప్పుడు నిర్ణయించుకోండి మూడు రోజుల తర్వాత నాలుగో రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది ఆ క్వశ్చన్ ఆన్సర్స్లో కూడా మీ మనసులో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని వ్యక్తపరచండి దానికి సరైనటువంటి సమాధానం తీసుకొని మార్కెట్లోకి వెళ్ళండి అప్పుడు మాత్రమే మీరు కోటీశ్వర్లు కాగలుగుతారు తప్ప ఏదో ఎంటర్ అయినంత మాత్రాన మీరు కోటీశ్వర్లు కారు మిత్రులారా చాలా సర్వ చాలా ఈజీ పద్ధతి అండి సో వెల్కమ్ ఆ లెటర్ స్టార్ట్ ప్రెజెంటేషన్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ మిత్రులారా మీ యొక్క మొబైల్ ఫోన్ను ఈ విధంగా ఆరిజెంటల్గా ఉంచండి ఇకపోతే మన మీ పైన ఉన్నటువంటి వాళ్ళకు ఆత్రుతలో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉండవచ్చు కానీ వాస్తవానికి చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రెజెంటేషన్ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం మిత్రులారా ఈరోజు కొత్త ప్రబ కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ ఎన్నో విప్లవాలు మన భారతదేశంలో వచ్చాయి అందులో డైరెక్ట్ లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కొత్త విప్లవం అండి ఇది ఆ కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా నెట్వర్క్ రంగంలో ఈరోజు ఎంతో చిన్న చూపు నెట్వర్క్ చేసే వాళ్లకు ఈరోజు మార్కెట్లో విలువ లేదు కారణం ఏంటిది వాళ్ళు ఏదో పని లేని వాళ్ళు ఈ పని చేస్తారని ఏది లేను ఉద్యోగం చేసుకోరాదు ఇది ఇది చేస్తామని ఇలా సమాజం సజెషన్స్ ఇస్తుంది దానికి ఒకటే ఒక కారణం దీని యొక్క సక్సెస్ కాకపోవడం సక్సెస్ కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మిత్రులారా ముఖ్యంగా మన భారతదేశంలో నెట్వర్క్ అనేటటువంటి దానికి సరైనటువంటి గైడ్లైన్స్ లేకుండే రెండు వేల పదహారో సంవత్సరంలో భారత ప్రభుత్వం గుర్తించింది మేధావులు గుర్తించారు ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య చాలిచాలని జీతాల సమస్య వీటన్నిటిని పారదోలాలి అంటే నెట్వర్కే శరణ్యమని మిత్రులారా ఈరోజు ఆలోచన చేయండి మన యొక్క అగ్రరాజ్యమైన అమెరికా ముప్పై కోట్ల జనాభా ముప్పై కోట్ల జనాభా ఉన్న అమెరికా ఆ యొక్క అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్తారు మీరు జీతం తీసుకోండి అంటే నాకు జీతం వద్దండి నేను సేవ చేయడానికి వచ్చాను మిత్రులారా అర్థం చేసుకోండి అతనికి ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అతను ఒక నెట్వర్కరే ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్స్ చెప్తారు నేను కనుక నా బిజినెస్లో అయిపోతే మళ్ళీ తిరిగి నేను నెట్వర్క్ను మాత్రమే స్థాపిస్తాను చేస్తాను అంటే అర్థం చేసుకోండి అభివృద్ధి చెందిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు కానీ మిత్రులారా బాధాకరమైన విషయం మన భారతదేశానికి వస్తే నూట ముప్పై ఏడు కోట్ల జనాభా మనది మరి ఈరోజు అమెరికా ముప్పై కోట్ల ఉన్న అమెరికా పద్దెనిమిది వందల కంపెనీలు మాత్రమే ఉన్నాయి మిత్రులరా ఎయిటీన్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి కానీ భారతదేశానికి వస్తే నాలుగు వందల యాభై ఏడు కంపెనీలే ఉన్నాయి మన జనాభా ఎంత క్యాలిక్యులేట్ చేయండి ఇంకా ఎన్నో కంపెనీలు రావడానికి వచ్చినా కూడా సరిపోనంత బిజినెస్ ఉన్నది మన భారతదేశంలో కానీ కొంత స్వార్థపూరితమైనటువంటి బుద్ధి గలవాళ్ళు వాళ్ళ యొక్క దురాశ అత్యాశ మూలంగా ఈ వ్యవస్థకు చెడు పేరు వస్తూ ఉంది మిత్రులారా ఒక వ్యక్తి నష్టపోయాడు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లేకముందు అంటే అర్థం ఉంది కానీ రెండు వేల పదహారులో గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నష్టపోయాడు అంటే స్వకృపారాధమే అవుతుంది తన తప్పే అవుతుంది తప్ప గవర్నమెంట్ తప్పు కాదు మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన వచ్చిన కంపెనీయే నెక్స్ మనీ నూటికి నూరు శాతము డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ ను భారత ప్రభుత్వం ఆమోదించిన దాన్ని అమలు పరుస్తున్నటువంటి ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులార అయితే ఈరోజు ఈ వన్ అవర్ ప్రజెంటేషన్ ఎవరి కోసం అసలు అనేది కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజు ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉంటాయో వాళ్ల కోసం ఈ ప్రజెంటేషన్ ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి అసలు మన జీవితంలో కళలు ఉన్నాయా అంటే పండుకున్నప్పుడు వచ్చే కళలు కావండి అవి రోజు వస్తూనే ఉంటాయి కానీ మనకున్నటువంటి ఆ కళ ఎన్నో నిద్ర లేకుండా చేసే రాత్రులను గడిపేదే నిజమైన కళ మిత్రులారా అలాంటి కళ ఉందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు చెక్ చేసుకోండి ఈరోజు ఉంటేనే మాత్రం రండి మిత్రులారా అందులో మొట్టమొదటిది డబ్బు మిత్రులారా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల ద్వారా చేదోడు వాదోడుగా చన్నీళ్లకు వేడి నీళ్ళలాగా కొన్ని డబ్బులు కావాలి అనే వాళ్ళ కోసం కాదండి చట్టబద్ధమైనటువంటి ఆదాయం నాకు వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఎవరికి నష్టపరిచినటువంటిది నాకు డబ్బులు కావాలి కానీ నాకు వచ్చే డబ్బుల మూలంగా ఏ ఒక వ్యక్తి కూడా నష్టపోకూడదు బాధపడకూడదు కానీ మిత్రులారా ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం లో ఉంది తన డబ్బుల కోసం చేరాని పనులు చేస్తా ఉన్నారు ఉదయం పాల నుంచి తీసుకొని రాత్రి సోంపు వరకు కూడా కలతి 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 ఎందుకు కేవలం డబ్బుల కోసం మిత్రుల కానీ ఒక విషయం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బు సంపాదించొద్దని ఏ ప్రభుత్వాలు చెప్పలేదండి డబ్బులు సంపాదించండి సంపాదించిన డబ్బును ట్యాక్స్ పే చేయండి మీకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందో చెప్పమంటుంది చట్టమైన డబ్బు సంపాదించమని చెప్తా ఉంది ఒకరిని మోసం చేసి దొంగతనం చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మిత్రులారా స్వయాన భగవంతుడు కూడా ఏ రోజు డబ్బు సంపాదించొద్దని చెప్పలేదండి ధర్మార్థ కామ మోక్షం మిత్రులారా మీరు ధర్మం ద్వారా అర్థాన్ని డబ్బు సంపాదించండి ధర్మం అంటే క్రిస్టియన్ ధర్మమో హిందూ ధర్మమో ముస్లిమో సిక్కు ధర్మం కాదండి మన యొక్క ధర్మం సుఖము శాంతి ప్రేమ ఆనందం ఆ పద్ధతిలో ఉండి మీరు సంపాదించండి మిత్రులారా ధర్మం డబ్బు సంపాదించండి ఒక డబ్బు అలా చట్టబద్ధంగా సంపాదించాలనే కోరిక కల వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ సొంత వ్యాపారం చేయాలి వ్యాపారం అంటే మిత్రులారా వేరే వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేసి అలాంటి వ్యాపారం కాదండి మన టీంలో వచ్చే ప్రతి వ్యక్తి కూడా మనకంటే గొప్పగా కావాలి ఇక్కడ ఎవరు ఎవరికి ఎంప్లాయ్ కాదండి ఎవరు ఎవరికి బాస్ కాదండి జస్ట్ ఒక ఫ్యామిలీ అండి మిత్రులారా అది కేవలం నెట్వర్క్ లో మాత్రమే సాధ్యం అవుతుంది ఆ తర్వాత చూసినట్లయితే ఒకవేళ ఏదైనా లోన్స్ ఉన్నట్లయితే అప్పు లేని వాడే అధిక సంపన్నుడు కాబట్టి అలాంటిది చట్టబద్ధంగా డబ్బు సంపాదించి వాళ్ళది పే చేయాలి అంతే తప్ప ఐపీ పెట్టేసేసి డబ్బులు వాళ్ళు ఇచ్చిన వాళ్లకు ఎగనామం పెట్టేసేస్తే మిత్రులారా మీకు ఒక సత్యాన్ని చెప్తున్నా ఈ జన్మలో మనం యగనామం పెట్టిన వచ్చే జన్మలో మళ్ళీ తెంపుకోవాల్సిందే ఎక్కడ ఎక్కడబోదు చేసిన కర్మ చెడని పదార్థం మిత్రులారా అర్థం చేసుకోండి ఆ తర్వాత చూసినట్లయితే మనం కన్నటువంటి సంతానానికి ఒక మంచి విద్యను అందించాలి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆస్తులు డబ్బులు కాదండి విద్య అంటే పుస్తకంలో ఉన్న విద్య కాదు విలువ విలువలు మార్కెట్లో సమాజంలో విలువలు వాళ్లకు నేర్పించాలి మన బాధ్యత మిత్రులారా ఆ తర్వాత మన యొక్క డబ్బుతో పాటు సమయం కూడా నా చేతిలో ఉండాలి నా చేతిలో సమయం ఉందా కొంతమంది ఎప్పుడు బిజీ ఉంటారండి ఎలక బిజీ సరే ఓకే బిజీ మీరు ఉన్నారు కదా మరి మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని చూస్తే గవ్వ ఆమ్దాని లేదు గడియ పురుసత్తు లేదు అంటారు మిత్రులారా ఎప్పుడు బిజీయే ఎప్పుడు పర్సు ఖాళీయే బిజీ ఉన్నారంటే మీరు డబ్బులు బాగా సంపాదించండి డైస్ డబ్బులు సంపాదించండి సమయము మీ చేతిలో ఉండేది ఒకే ఒక ప్లాట్ఫామ్ దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా ఒకసారి ఇస్టాబ్లిష్మెంట్ చేస్తే ఈ రోజు ట్రంప్ గారు ఆయనకు డబ్బులు వస్తా ఉన్నాయి రియల్ దేశ సేవ చేస్తా ఉన్నారు రేపు ఫ్యూచర్ లో మన మన రంగాలలో మనం సేవా కార్యక్రమాలు చేయవచ్చు ఆ తర్వాత మిత్రులారా ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా వ్యక్తిగతంగా పునరపి మరణం పునరపి జననం జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు మరణించిన ప్రతి వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడు మనిషిగా చనిపోతే మనిషే పుడతాడు ఏ విత్తనం నాడితే అదే చెట్టు అవుతుంది మిత్రులారా ఇది సత్యం కానీ ఆ యొక్క జన్మ ఈ కర్మల ఆధారంగానే జన్మ జరుగుతుందన్న వాస్తవ సత్యాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి మిత్రులారా మనము ఈ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి కీర్తి శేషులు అని పెడతారు తర్వాత అంటే ఏమి శేషం మిగిలిచ్చారు ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిత్రులారా ఆ తర్వాత ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా మిత్రులారా మనం అందరికీ ధన సహాయం చేయలేకపోవచ్చు వస్త్ర సహాయం చేయలేకపోవచ్చు అన్నదానం చేయలేకపోవచ్చు కానీ మిత్రులారా ఈ వాక్కు ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మాట ద్వారా నలుగురికి మంచి చేయాలి నలుగురి కళ్ళల్లో వెలుతురు చూడాలి నాలుగు కుటుంబాలు బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతు అని నోటి ద్వారా అనడం కాదండి మన కర్మ ద్వారా కూడా చేసి చూయించాలే మిత్రులారా ఎప్పుడైతే మీరు ఒక నలుగురికి మంచి చేయాలనే మీకు ఆలోచన ఉన్నట్లయితే మీరు ఏ దేవాలయానికి ఏ మజీదుకు ఏ చర్చ్కు వెళ్లాల్సిన అవసరం లేదు ఆ అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడే మీ ఇంటికి వస్తాడు మిత్రులారా అందుకే మాధవ మానవ సేవే మాధవ సేవ అన్నారు మిత్రులారా భగవంతునికి మీరు సేవ చేయడం అంటే ఈ మానవాళికి మీరు సేవను అందించు అట్లయితే అది ఈక్వల్ టు అది గాడ్ భగవంతునికి వెళ్తుంది ఆ తర్వాత మిత్రులారా ఈ సమాజం ఇచ్చింది కాదు ఈ సమాజానికి కూడా నేను వెళ్ళే లోపల ఏదైనా నేను ఇవ్వాలి అనేటటువంటి కల వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా కేవలం డబ్బు డబ్బే కాదు ఈ ప్రపంచంలో డబ్బు కోసమే అందరు బతకట్లేదు ఇంకా కొన్ని ఉన్నాయి కాకపోతే నూటికి తొంభై తొమ్మిది శాతము ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ డబ్బు మాత్రమే మిత్రులారా డబ్బు ఉంటే సుబ్బిగాడిని కూడా సుబ్బారావు అంటారు అప్పలమ్మను కూడా అప్సరాస అంటారు మిత్రులారా రైలు బండిని నడిపేది పచ్చ జెండా అయితే మన బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటు మిత్రులారా నైన్టీ నైన్ పర్సెంట్ వరకు మాత్రమే కాదు నెక్స్ట్ మనీ ద్వారా ఇంకొక వన్ పర్సెంట్ ఏదైతే ఉందో మిత్రులారా అది నా కర్మ అంటారు ఆ వన్ పర్సెంట్ కూడా ఇక్కడ కంప్లీట్ అయ్యింది మీరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఈ రోజు చేసిందే చెప్పండి చెప్పేదే చేయండి మిత్రులారా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా ఇది ఒక ఐటీ కంపెనీ రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున ఏడున్నర సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఏడున్నర సంవత్సరాల్లో స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ అందుకున్నటువంటి సంస్థ భారత ప్రభుత్వానికి ఎన్నో స్టార్ట్అప్స్ ప్యాక్ ను అందించిన సంస్థ నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా ఈ రోజు మీకు మీరు ఒక సంతోషపడేటటువంటి సమయం ఇది ఇందులో స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి ఈ రోజు కరోనా వచ్చిన తర్వాత మన యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది తిరిగి మనం పునర్నిర్మాణం కావాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పడతా ఉంది దానికోసం పెద్దలు ఎంతో మేధావులు చెప్తా ఉన్నారు ఈ రోజు నిజంగా మన దేశం బాగుపడాలి అంటే స్వదేశీ వస్తువులు వాడండి స్వదేశీ కంపెనీలు చేయండి విదేశాన్ని బైకాట్ చేయండి మిత్రులారా మరి ఈ రోజు మనము ముందు నుంచే ఈ కంపెనీలో ఉన్నామంటే మన ద్వారా ఈ కం కంపెనీకి కప్పం ట్యాక్స్ వెళ్తా ఉంది మిత్రులారా స్వకార్యము స్వామి కార్యం రెండూ చేస్తున్నందుకు రియల్ అయిన దేశభక్తులం మనమే అంతే తప్ప ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడో లేకపోతే చెబ్బీస్ జనవరి నాడో ఏదో ఇంత ఫ్లాగ్ పెట్టేసేసుకొని స్వీట్లు వంచేసేసి ప్రార్థన చేసినంత మాత్రాన దేశభక్తులం కాము నిజంగా ఈ దేశం కోసం ఎంతో మంది సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలేసి బార్డర్ మీద చేస్తా ఉన్నారు మరి మనం ఆ విధంగా యుద్ధం చేయలేం కానీ ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్పు చేసే దాంట్లో భాగస్వాములం కయ్యే అవకాశం భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం మిత్రులారా ఆ కంపెనీ అందించిన ఆణి ముత్యమే నెక్స్ మనీ మిత్రులారా నెక్స్ మనీ అంటే ఏంటిది చాలా మంది అడుగుతారు కారణం ఏంటిదంటే ఈ ప్రపంచం పర పునర్పరివర్తన చెందుతా ఉంది ఈ ప్రపంచం అప్డేట్ అవుతా ఉంది కాబట్టి మందికి తెలియదు మిత్రులారా మన భారతదేశం వ్యవసాయ దేశం ఒకప్పుడు మనం అంతా వ్యవసాయాలు చేశారు మన పూర్వీకులు ఆ తర్వాత ఆ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి వాళ్ళ గ్రాసం ద్వారా మిగతా పనులు చేసేటటువంటి వాళ్లకు వస్తు మార్పిడి జరిగింది ఆ రోజులలో వస్తు మార్పు బాటర్ సిస్టమ్ నుంచి అభివృద్ధి చెందుతూ చెందుతూ ఉద్యోగాలు మిత్రులారా ఉద్యోగాలు కూడా ఎంత ఏడో తరగతి ఫెయిల్ అయినా కూడా టీచర్ ఉద్యోగాలు ఇంటికి ఇచ్చే రోజులు అంటే ట్రెండ్ మారుతా ఉంది ఆ తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ ఉద్యోగాలు కనుమరుగైపోయాయి ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి ఆ తర్వాత మిత్రులారా ఈరోజు పార్ట్ టైం వర్కులు అయిపోయాయి ఆ తర్వాత చూసినట్లయితే మరి ఒక్కసారి మీరు గమనించండి వ్యాపారాలలో కూడా చూస్తే ఒకప్పటి వ్యాపారాలకు ఇప్పుడు వ్యాపారాలకు చాలా తేడా అయిపోయింది మిత్రులారా ఒక షాప్ మీరు పదివేలు పెట్టుకొని ఒక కిరాణా పెట్టుకుంటే పక్కనే కోటి రూపాయలతోటి ఇంకో పెద్ద మాల్ వచ్చేసరికి ఒకప్పుడు ఏ వస్తువు కావాలంటే అక్కడికి వెళ్లే వాళ్ళం కూరగాయలు కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్లే వాళ్ళం బట్టలు కావాలి అనుకుంటే బట్టల మార్కెట్కి వెళ్లే వాళ్ళం కానీ మిత్రులారా ఈ రోజు అవన్నీ కూడా ఒక దగ్గరికి మాల్స్ రూపకంలో వచ్చేసాయి పరివర్తన ఎలా జరుగుతుంది అప్డేట్ ఎలా అవుతుంది గమనించండి ఒకప్పుడు మనము ఎస్డి సైకిల్ మోటార్స్ చూసాము రాజదూ సైకిల్ మోటార్ చూసాము హెచ్ఎం టి వాచ్లు చూసాము ఆల్విన్ వాచులు చూసాము మిత్రులారా ఎన్నో వస్తువులు ఉన్నాయి చెప్తూ పోతే అవన్నీ ఈ రోజు లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు అప్డేట్ కాలేదు కాబట్టి అవుట్డేట్ అయిపోయారు ఈ రోజు మనము ఈ సిస్టంను గనుక అప్డేట్ చేసుకోకపోతే ఏ వ్యాపారం అయినా సరే రోజు ఆన్లైన్ కనుక షిఫ్ట్ కాకపోతే వాళ్ళ పరిస్థితి కూడా అవుట్డేట్ అయిపోతుంది మిత్రులారా చాలా మంది చెప్తారు నాకు రాదు అని చెప్పి మిత్రులారా రాదు అంటే రాదు నాకు ఎందుకు రాదు అని క్వశ్చన్ చేసుకోండి మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు విమానాన్ని అయినా నడపవచ్చు నేర్చుకోకపోతే మీరు సైకిల్ ను కూడా నడపలేరు మిత్రులారా సో నేర్చుకోవాలి నేర్చుకోవాలి రావాలి మిత్రులారా మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ రోజు టెక్నాలజీ అంటే ఏంది డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గరనైతే టెక్నాలజీ ఉందో ఎవరైతే వాళ్ళ యొక్క బుద్ధిని యూజ్ చేస్తా ఉన్నారో బ్రెయిన్ టెక్నాలజీ అండ్ బ్రెయిన్ ఎవరైతే యూజ్ చేస్తా ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు నిక్షిప్తం అవుతుంది ఇది ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బిజినెస్ మిత్రులారా అడ్వాన్స్డ్ బిజినెస్ ఇది ఫ్యూచర్ బిజినెస్ ఇది కాబట్టి తెలియదు వాళ్ళు వాళ్ళకు తెలియక అపోహ పడతా ఉంటారు మిత్రులారా వాళ్ళకు తెలియదు కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒకప్పుడు మనము ఎక్కడన్నా ప్రయాణం చేయాలి ఊరెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీ కానివ్వండి ఆటో కానివ్వండి వాడిని ఇష్ట రాజ్యాంగ డబ్బులు అడిగేవాడు ఎప్పుడైతే మనకు ఒక ఊబర్ ఓలా అనేది వచ్చిందో ఒక యాప్ వచ్చిందో ఆ యాప్ను కనుక మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ మనం వెళ్ళేటటువంటి ప్లేస్ కు ఎన్ని డబ్బులు అవుతున్నాయో మొదలే తెలిసింది అక్కడ ఒక స్పష్టత వచ్చింది చీటింగ్ అనేది పోయింది మిత్రులారా కానీ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మనం ప్రయాణం చేసినటువంటి ఆ వెహికల్ ఆ ఒక ఊబర్ ఓలా వాళ్ళది కాదు ఎవరి వెహికల్స్ అయితే ఉన్నాయో వాళ్ళు దానికి అటాచ్మెంట్ చేశారు ఆ కంపెనీ రెండిటిని అనుసంధానం చేసినందుకు కనెక్ట్ చేసినందుకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ తీసుకుంటుంది మిత్రులారా అదే విధంగా ఫుడ్ రంగంలో భోజన రంగంలో తినేవాళ్ళు వేరే వండేవాళ్ళు వేరే మిత్రులారా స్విగీ గాని జొమాటో కానీ ఆ పని చేస్తుంది మిత్రులారా వాళ్ళను లింక్ చేసినందుకు వాళ్ళను కలిపినందుకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆ యొక్క టెక్నాలజీకి ఆ యొక్క యాప్కి వస్తుంది కానీ వండేవాళ్ళు స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉండట్లేదండి వండేవాళ్ళు వేరే తినేవాళ్ళు వేరే మిత్రులారా అదే విధంగా హోటల్స్ కనుక తీసుకున్నట్లయితే ఈరోజు ఓయో అనే హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే కావండి ఉన్న హోటల్స్ అన్ని దానికి అప్ అయ్యాయి ఆ తర్వాత మనము ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఓయో అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్న హోటల్స్ వెళ్ళి మనము బస చేసేసి ఆ యొక్క పేమెంట్ ఇచ్చేస్తున్నాం మిత్రులారా కానీ ఆ యొక్క హోటల్ వాళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు మేము జనాలను పంపించాం కాబట్టి మాకి డబ్బులు ఇవ్వని చెప్పి అక్కడ తీసుకుంటుంది మిత్రులారా దీన్ని టెక్నాలజీ అంటారు అదే విధంగా ఈ రోజు సర్వీస్ రంగంలో పేటిఎం కానివ్వండి పే కానివ్వండి గూగుల్ పే కానివ్వండి ఇంకా ఎన్నో ఉన్నాయండి మోబిక్విక్ కానివ్వండి ఇట్లా ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా సర్వీస్ సెక్టార్స్ మిత్రులారా ఈ విధంగా ఈ టెక్నాలజీ అనే విషయం మీకు చాలా క్లియర్ గా నేను చెప్తా ఉన్నా వాట్ ఈస్ నెక్స్ట్ మనీ అంటే ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా అయితే మరి ఈ కంపెనీ ఈయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఈ యొక్క ను డెవలప్ చేసి ఆ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఏదైతే వస్తుందో ఆ డబ్బులను సంపాదించడానికి పెట్టారని చాలా మంది అనుకుంటారు మిత్రులారా కానీ కాదు ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ కంపెనీ స్టార్ట్ కావడానికి కారణం ఏంటిదంటే ఈ కంపెనీ వచ్చింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు కానీ రెండు వేల పదహారో సంవత్సరంలో భారతదేశంలో మనిచిపోలేని మరుపు రాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం మిత్రులారా ఎప్పుడైతే ఆ ప్రోగ్రాం జరిగిందో నోట్లబందీ కార్యక్రమం జరిగిందో అప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఢిల్లీలో అందులో అన్ని స్టార్టప్ ప్యాక్ వాళ్ళకి ఇన్వైట్ చేశారు ప్రోగ్రామ్ ఏజెండా లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి మిత్రులారా మన దేశంలో ఈ దొంగ నోట్లతోటి మన దేశంలో ఉన్న వాళ్ళు పరాయి దేశాలతోటి కుమ్మక్కై మన దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూలుస్తూ వచ్చారు దొంగ నోట్ల కార్యక్రమం మిత్రులారా మరి దాన్ని ఎలా అరికట్టాలి ఆ తర్వాత ఎంతోమంది వ్యాపారస్తులు అమ్మేది తెచ్చేది అమ్మేది లారీ ఐటమ్స్ కానీ వాళ్ళు ట్యాక్స్ ట్యాక్స్ పే చేసేది కేవలం చిన్న ట్రాలీ అంతా మిత్రులారా ఈ విధంగా బ్లాక్ మనీ అనేది జమ అవుతా ఉంది ఆ తర్వాత ఎంతో మంది డబ్బు సంపాదిస్తా ఉన్నారు ట్యాక్స్ పే చేసే విషయానికి వచ్చినప్పుడు దాని ను తగ్గించుకొని దాన్ని బ్లాక్ మనీగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది పోవాలంటే క్యాష్ లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియాలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఈ భారతదేశానికి ఒక కొత్త నవ నిర్మాణం నవ భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకులు గౌరవనీయులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ కంపెనీ సిఎండి మిత్రులారా లో ఇంజనీర్ అయ్యుండి ఈ కంపెనీ ద్వారా నెక్స్ట్ మనీ అనేట నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ద్వారా స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో స్టార్ట్అప్ ప్యాక్స్ అందించి జీవితంలో స్థిరపడినటువంటి వ్యక్తి తను కావాలనుకున్న డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మిత్రులారా అందరు డబ్బు కోసమే పని చేయరని మనం ముందే అనుకున్నాం అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ కి వెళ్ళిన తర్వాత అతను గమనించినటువంటిది అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే పెట్టినారు మిత్రులారా అంటే వాళ్ళు కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నారు మనము ఏదో అప్పుడప్పుడు ఏదైనా డబ్బులు వస్తే చాలా సంతోషపడి మనము వాళ్ళకు యూజర్స్ తయారు చేస్తా ఉన్నాం నెక్స్ట్ టైం బెటర్ లెక్కన వస్తుంది మిత్రులారా సర్వీస్ సెక్టార్ వాళ్ళు బాగుపడడానికి సాఫ్ట్వేర్స్ తయారు చేసుకొని ఇది కూడా ఒక బిజినెస్ గా టెక్నాలజీ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఒక సగటు మానవునికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు దాన్ని బీటు సిఎంటర్ మిత్రులారా బిజినెస్ టు కస్టమర్స్ కానీ నేను ఈ భారతదేశానికి మా సోదరులకు నేనేమైనా అందించాలి అనే ఒక విశాల హృదయం ద్వారా ఈ యొక్క యాప్ను డిజైన్ చేసి బీటు బి మోడల్ మిత్రులారా బిజినెస్ టు బిజినెస్ తనకు వచ్చినటువంటి షేరింగ్ ను ఇవ్వడానికి సిద్ధం చేసిన ఏకైక కంపెనీ నెక్స్ మనీ మిత్రులారా ఇంకొక విషయం మీరు ఇది ప్రధాన ఫస్ట్ విషయం అయితే సెకండ్ ఇంకొక విషయం మీరు గమనించండి ఏదైనా ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చినప్పుడు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ స్టార్ట్ చేస్తారు ఇంకా కొంతమంది నెట్వర్క్ మాఫియా ఉంటారు వాళ్ళు చెప్తారు మేము పెద్ద లీడర్లము పెద్ద లీడర్లమని చెప్పేస్తే వాళ్లకు ఫ్లైట్ టికెట్స్లు మందులు మాకు అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తే వాళ్ళను బలిపశువులను చేస్తారు మిత్రులారా ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఎంతో మందిని బలిపశువులను చేస్తారు ఇది చరిత్రలో మనము భారతదేశంలో మనం చూసిన నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులారా అయితే వాళ్ళు అనుకోరు నాకు ఇవన్నీ తాయిలాలు ఎందుకు ఇస్తా ఉన్నారు నాకు ఎందుకు ఈ రెస్పెక్ట్ ఇస్తా ఉన్నాడు ఇది అర్థం చేసుకోరు మనకు ఒక బిస్కెట్ అయ్యగానే మనం సంతోషపడతాం మిత్రులారా ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి తెలంగాణలో బోనాలని జరగట్లేదు కానీ ఎప్పుడు మనిషి విలువ అయ్యింది బోనాల పండగకు మాత్రము చాలా మేకను తీసుకొచ్చి దానికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి కాళ్ళు గడిగి పెట్టి దండేసి దండం పెట్టి ఆ తర్వాత మిత్రులారా దానికి తెలియదు ఇక సేపు అయిపోతే నువ్వు బిర్యానీ అవుతావని ఆ విధంగా మిత్రులారా చాలా మంది ఈ సెట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో పెద్ద లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ అల్పకాలికమైన వాళ్ళ యొక్క లాభం కోసము క్షణికాలమైన ఆ యొక్క లాభం కోసము వాళ్ళు బలి అయిపోయి మనను బలి పశువులు చేశారు గతంలో మనం అనుభవించింది అదే మిత్రులారా అయితే ఈ కంపెనీ అర్థం చేసుకుంటే లాంచ్ అయ్యింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడున దాదాపుగా సంవత్సర కాలం వరకు మిత్రులారా ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు సంవత్సర కాలం వరకు ఈ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఒప్పించి భారత ప్రభుత్వ గైడ్ లైన్స్ అయితే నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి మిత్రులారా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మీరు వెళ్ళి చూడొచ్చు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు మిత్రులారా ఆ విధంగా భారత ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ను తీసుకొని ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మిత్రులారా మార్కెట్ లో ఉన్నటువంటి అందరు కూడా కస్టమర్లను తయారు చేస్తా ఉన్నారు బి సి మీకు చెప్పాను కానీ ఈ రోజు వర్సెస్ లో బీటు బి మనను ఒక పార్ట్నర్ గా తయారు చేస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మరి గా తయారు చేస్తున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది మన ప్రవర్తన ఎలా ఉంది పార్ట్నర్ లాగుందా కస్టమర్ లాగుందా ఎంప్లాయ్ లాగా ఉందా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా కు కు కస్టమర్కు ఎంప్లాయ్కి తేడా ఏముంటుంది మీకు బాగా తెలుసు మిత్రులారా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అవుతున్నాయి కూడా అందులో మొట్టమొదటి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఆ తర్వాత డెఫినెట్ గా అవుతుంది మిత్రులారా దాని తర్వాత చూసినట్లయితే మీరు సంపాదించినటువంటి డబ్బులు ఇక్కడ మీ కష్టార్జితం ఏదైతే ఉందో ఆ డబ్బులు మీరు మీ అకౌంట్కు తీసుకోవచ్చు లేదనుకుంటే మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కు తీసుకోవచ్చు అంతే తప్ప మార్కెట్ లో ఉన్నటువంటి వేరే వాళ్ళ డబ్బులు మీ అకౌంట్లోకి తీసుకొని మీ అకౌంట్లో నుంచి వేరే అకౌంట్లకు పంపలేం ఎందుకంటే క్లోజ్డ్ ఉంది అది చేయడానికి ఈ రోజు పేటిఎం ఉంది గూగుల్ పే ఉంది ఎన్నో ఉన్నాయండి కానీ మీ యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో అది మాత్రం డెఫినెట్ గా మీరు మీ అకౌంట్కు గానీ మీ నియర్ అండ్ డియర్ అకౌంట్ కు తీసుకోవచ్చు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనము ఒక గా మారుతా ఉన్నాము పార్ట్నర్ గా మారుతా ఉన్నాము మనం ఒక బిజినెస్ డెవలప్ చేస్తా ఉన్నాం ఈ కామర్స్ బిజినెస్ ద్వారా మిత్రులారా గత సంవత్సరంలో భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ జరిగింది ఈ కామర్స్ ద్వారా బి టు బి బిజినెస్ టు బిజినెస్ మోడ్యూల్ ద్వారా మిత్రులారా మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా మిత్రులారా భారత ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విధానానికి నూటికి నూరు శాతం సహకరిస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే ఆ తర్వాత హెల్దీ ఇండియా ఆ తర్వాత వెల్దీ ఇండియా మిత్రులారా ఇది కంపెనీ యొక్క విజన్ అండ్ మిషన్ మరి నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి నెక్స్ట్ మనీ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మిత్రులారా ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టర్ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ నమ్ముతా ఉన్నాయి కేవలం వాళ్ళ ఉద్దేశం డబ్బులు గడించడం మాత్రమే కుడియడమ ఫార్ములాలు అంతే ఒక కంపెనీ మీద ఒక కంపెనీ దుమ్ము పోయాల్సిందే మిత్రులారా లో దమ్ము ఉంటే అదే అమ్ముడు పోతుంది కానీ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు కొన్ని ఉన్నాయి మిత్రులారా ఉప్పు కపురంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేం ప్రోడక్ట్ ఒరిజినల్ గా తయారు చేసి ఒరిజినల్ నాలెడ్జ్ ఉండి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని మాత్రము మనుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని ఆ థర్టీ పర్సెంట్ కు ఇంకొక ఫార్టీ పర్సెంట్ యాడ్ చేసి వాళ్ళ మార్జిన్ చేసి దాన్ని ఒక ప్రొడక్ట్ గా మనీ ప్రొడక్ట్ సర్కులేషన్ గా తయారు చేసే కంపెనీలు ఉన్నాయి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ లో ఉంది ఆ తర్వాత మిత్రులారా మూడున్నర సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి బిజినెస్ భారత ప్రభుత్వం గుర్తించినటువంటి బిజినెస్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఈ రోజు వరకు జనాలు నష్టపోయారు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే భయభ్రాంతులు అవుతున్నారు మూతిగాలిన పిల్లిలాగా తోకగాలిన పిల్లిలాగా ప్రాబ్లం అవుతా ఉంది కారణం ఏంటిది జనాలను ఎప్పటికప్పుడు వాళ్ళ పేర్లు మార్చుకొని వస్తా ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు చెట్లు పెంచి డబ్బులు ఇస్తామన్నారు ఆ తర్వాత వాళ్ళు గోల్డ్ కైన్ అన్నారు క్రిప్టో కరెన్సీ అన్నారు రకరకాలుగా చివరా కరికి డొనేషన్స్ అన్నారు మిత్రులారా ఆటో ఫిల్లింగ్ అన్నారు చెప్పడానికి ఇది చాలా ఈజీగా ఉంటుంది మిత్రులారా అవన్నీ కూడా మనీ సర్కులేషన్ కు ప్రతి రూపాలవి సో ఒక్కసారి తస్మాత్ జాగ్రత్త చెడ్డ పేరు మనకు వస్తుంది అది జాగ్రత్త ఉండండి ఇక్కడ ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు ఇక్కడ ఎలాంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు జీరో లైబిలిటీ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మనము ఫిజికల్ గా ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు ఈరోజు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరులో ప్రోడక్ట్ అమ్మాల్సిందే మన పరిస్థితి ఈరోజు ఏ విధంగా అయిపోయింది అంటే ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోండి కానీ ఆ ప్రోడక్ట్ ఎందుకు అమ్ముతా ఉన్నాం డబ్బుల కోసం మిత్రులారా ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు చివరాఖరికి మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ప్రోడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు మిత్రులారా ఆ తర్వాత ఇది ఒక అద్భుతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆదాయాలు ఇస్తావు మిత్రులారా మన కష్టార్జితం కొన్ని కంపెనీలు వారము పదిహేను నెల కానీ మిత్రులారా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారానికి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు అవుట్ ఇస్తుంది ఇది ఒక అడ్వాన్స్డ్ ఫ్యూచర్ బిజినెస్ మిత్రులారా ఇక్కడ మనిషి పని చేయట్లేదు సిస్టమ్ పని చేస్తూ ఉంది అర్థం చేసుకోండి ఈ డబ్బులు కూడా వెంటనే మనము మన అకౌంట్కు మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు తీసేసుకోవచ్చు ఆ తర్వాత మిత్రులారా అటువంటి అప్పుడు కూడా వేరే కంపెనీలు బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ అంటున్నాయి కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం మళ్ళా పీవీ బీవీలు అని గొల్ల్యాలు పెడతా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రొడక్టే లేదు సర్వీసెస్ ఉన్నప్పటికీ సర్వీసెస్ యూజ్ చేయాలి అనేటటువంటి కండిషన్ కానీ ప్రెషర్ కానీ లేదు మిత్రులారా డిజిటల్ సర్వీసెస్ యాజ్ పర్ యువర్ చాయిస్ ఆ తర్వాత మిత్రులారా ఇంకో గొప్ప విషయము ఈ యొక్క యాప్ నేను ఎవరికి చెప్పవచ్చు మిత్రులారా ఇంతకు ముందు గతంలో కొంతమందికి మాత్రమే పరిమితి అయ్యింది కానీ ఈరోజు అపరిమితమైనటువంటి అన్లిమిటెడ్ స్కోప్ ఉంది మనకు మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుతా ఉన్నారో వాళ్లకు ఈ యాప్ చెప్పొచ్చు వస్తువులే కాదండి వాళ్ళు సర్వీసెస్ ఎవరెవరైతే వాడుతా ఉన్నారో ఆ సర్వీసెస్ మనకు ఒక ఫ్లైట్ బుకింగ్ కావచ్చు బస్సు బుకింగ్ కావచ్చు మిత్రులారా ఈ రోజు ఉన్నాయే చెప్తా ఉన్నా ఆ తర్వాత వచ్చేసి మొబైల్ రీఛార్జ్ కావచ్చు టీవీ రీఛార్జ్ కావచ్చు వాళ్ళందరికీ యాప్ గురించి మీరు చెప్పచ్చు మిత్రులారా మరి ఈ విధంగా మీ అలవాట్లను మార్చుకోకుండా మీరు ఈ యాప్ను వాళ్ళకి చెప్పచ్చు ఉదాహరణకు మీరు లైఫ్ బాయ్ సబ్బుతోటి స్నానం చేస్తే సార్ మీరు లైఫ్ బాయ్ మానేసి రేపటి నుంచి మా ప్రోడక్ట్ పెట్టుకోండి అని చెప్పి మనను వాళ్ళను బాధపెట్టి వాళ్ళ అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు మీరు లైఫ్ బాయే పెట్టుకోండి కానీ మీకు కొంత దానిపైన సేవింగ్స్ అవుతుంది అలవాట్లను మార్చకుండా ఎలాంటి ప్రోడక్ట్ కొనకుండా వాళ్ళు వాడుతున్నటువంటిది మళ్ళీ నిజాయితీ గలటువంటి డబ్బులండి ఉదాహరణకు మీకు డబ్బులు పెంచి ఏదో డబ్బులు తగ్గించినమని కాదండి ఈ రోజు మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే బయట షాప్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని డబ్బులో ఇక్కడ కూడా రీఛార్జ్కి అంతే కానీ మనకు ఒక త్రీ పర్సెంట్ మిగులుతుంది మిత్రులారా జీవితకాలం వేరే దగ్గర అప్పుడప్పుడు నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు వాళ్ళు మనను ఒక కస్టమర్ గా చేస్తారు తప్ప మనని ఇక్కడ బాస్ గా చేయరు మిత్రులారా చాలా తేడా ఉంది అర్థం చేసుకుంటే చూడడానికి అన్ని ఒకటే కనిపిస్తాయి కనిపించే అన్ని ఒకటి కాదు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే మీరు పర్చేజ్ చేయాలి పొదుపు కావాలనుకున్నప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఆ యొక్క ను చేయొచ్చు దానికి నైట్ టైంలో మీకు నేను చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఎలా క్యాష్ బ్యాక్ తీసుకోవాలి ఆ ఫార్మేట్ ద్వారా మనం పని చేయాల్సిందే తప్ప ఆ పని మనం నేర్చుకోవాల్సిందే తప్ప నేర్పియాల్సిందే తప్ప ఇంకోటి లేదు మిత్రుల ఎంతమందికి నేర్పియాలి మీరు తెచ్చిన వాళ్లకు మీరు నేర్పియండి దట్ ఈస్ ఎనఫ్ మనం నేర్చుకోవాలి నేర్పియాలి లర్నింగ్ టీచింగ్ అనే సిద్ధాంతం ద్వారా కాపీ అండ్ పేస్ట్ అనే సిద్ధాంతం మిత్రులారా ఆ తర్వాత నేర్పియాలని కూడా రూల్ లేదండి మీ బ్రతుకులలో మార్పు రావాలి అనుకుంటే పని చేయండి లేదంటే వస్తువులు కొనుక్కోండి మీరు పొదుపు చేసుకోండి కానీ ఒకసారి వచ్చే కంటే ముందే ఆలోచన చేయండి ఆలోచన చేసిన తర్వాత రాండి మీరు వాళ్ళకు నేర్పిస్తామనే దమ్ము ధైర్యం ఉంటేనే రాండి అంతే తప్ప ఏదో విత్తనం పెట్టాము గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కడం కాదు బయట సమాజంలో కూడా విలువ లేనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు పిల్లలను కంటారు రోడ్డు మీద అనాథలను చేస్తారు ఆ విధంగా దయచేసి సమాజంలో మీరు వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేకపోతే మీరు చెయ్యకండి ప్రాబ్లం లేదు వాళ్ళ బ్రతుకు వాళ్ళు పడతారు మిత్రులారా ఒక సరైన సీనియర్ దొరకకపోతే అతని ఒక అనాథ అయిపోతుంది ఆ విధంగా చెయ్యకండి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూసినట్లయితే అందుకే వ్యాపారం చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంది అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్స్ మిత్రులారా ఈ రోజు ఉదయం ఏడు గంటలకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం ఎవరికైనా చెప్పండి ఒక వన్ అవర్ రాండి మొత్తం తెలుసుకోండి అప్పుడు చేయమని చెప్పండి మీ పని ఓన్లీ లిస్ట్ తయారు చేయడము ఇన్వైట్ చేయడము మేము ప్లాన్ చెప్తాము మీరు ఫాలో చేయడం ఇంతే మిత్రులారా ఎంత ఈజీ సిస్టం అండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారో నాకు ఇప్పటిదాకా అర్థం కాల సిస్టంలోకి వచ్చేయండి మీరు రోజు ఒక ఇరవై మందికి చెప్పండి గా ఒక రోజుకి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వస్తారండి ఆ విధంగా మేము చెప్పిన సిస్టమ్ ప్రకారం ఒక కమిట్మెంట్ తోటి పనిచేయండి బయట పది గంటలు చేతులు కట్టుకొని నాన్న వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగినాం ఇన్ని రోజులు మనం మనం స్వతంత్రంగా ఎందుకు పనిచేయకూడదు స్వతంత్రం రాలేదా మనకు మిత్రులారా అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని అర్థం చేయించండి అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్స్ దీని ద్వారా మొదట బెనిఫిట్ మనకు మీ ఉద్యోగ వ్యాపారాలకు ఎక్కడ ఎలాంటి అంతరాయం లేదు గతంలో చేసిన కంపెనీలలో మన వ్యాపార ఉద్యోగాలను వదిలేసుకొని మన మీటింగ్కి వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు మిత్రులారా మొదట మనం డబ్బు ఖర్చు పెట్టాము డబ్బు వస్తుందని కానీ ఇక్కడ డే వన్లో నుంచి ఎక్స్పెండేచర్ జీరో ఇన్కమ్ మాత్రం హీరో మిత్రులారా ఇకపోతే ఇంకొక ప్రమాదం కూడా మనం ఎదుర్కొన్నాము నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో మనం కష్టపడి టీం తయారు చేస్తే వెనక సైడ్ వచ్చి కూర్చొని ఈ సెట్ వర్కర్స్ మాఫియాగాన్లు ఎవరైతే ఉంటారో మంచిగా పనిచేసే వాడిని డిస్టర్బ్ చేస్తారు ఈ రోజు కూడా మాఫియా వాళ్ళు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మీరు పని చేస్తుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు వస్తారు వాళ్ళు మీకు ఒక డ్రీమ్ కిల్లర్స్ వాళ్ళు తీపి తీపి మాటలు చెప్తారు నాలాగా చెప్పరు గట్టిగా తీపి తీపి మాటలు చెప్తారు మిత్రులారా వాళ్ళు మీ ని కిల్లింగ్ చేస్తారు ఆ తర్వాత మనకు తెలుస్తుంది తూ గయబాదు తేరా యాదాయ్ అంటారు హైదరాబాదులో నువ్వు పోయినాక నీ గుర్తొచ్చింది అన్నట్లు సమయం వెళ్ళిపోయిన తర్వాత ఏం గుర్తొస్తే ఏం లాభం మిత్రులారా క్యారెక్టర్ ప్రొటెక్ట్ చేసుకోండి జీవితంలో క్యారెక్టర్ ఉంటే క్యాష్ అదే వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ ఎందులో మనము డౌన్లోడ్ సైన్ అప్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేయండి మిత్రులారా సైన్ అప్ నొక్కగానే మీకు వస్తుంది ఇది స్క్రీన్షాట్ చేసుకోండి మొట్టమొదట నెంబర్ స్టెప్ వన్ లో మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి పక్కన చెక్ బాక్స్ ఉంటుంది నా కాదా ఫోన్ నెంబర్ నా కాదా పేరు నా కాదా చూసి కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేసిన వెంటనే కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా రెండో స్టెప్ లో మీ మొబైల్ నెంబరు మూడో స్టెప్ లో మీ ఇమెయిల్ ఐడి నాలుగో స్టెప్ లో మీ యూజర్ నేమ్ యూజర్ నేమ్ అంటే మీకు ఇష్టమైనది ఇవ్వండి అంకెలు ఇవ్వండి అక్షరాలు ఇవ్వండి ఏదైనా ఇవ్వండి కానీ చిన్నగా ఇవ్వండి వేరే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో చెప్పాలి కాబట్టి ఇది కంపెనీలో పక్కన చెక్ చేయండి కంపెనీలో ఉందా మిత్రులారా ఒక యూజర్ నేమ్ ఒకటే వస్తుంది కాబట్టి చెక్ చేయండి ఒకవేళ అవైలబుల్ ఉన్నట్లయితే కంగ్రాచులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది మిత్రులారా పర్మినెంట్ మీ యూజర్ నేమ్ అదే ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐదో స్టెప్ లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి ఆరో స్టెప్ లో మీరు నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక నంబర్ ఉండాలి మిత్రులారా కన్ఫర్మ్ చేయండి సైన్ అప్ చేయండి వెంటనే మీకు ఓటీపీ వస్తుంది మీరు రిజిస్టర్డ్ సింపుల్ అండి చాలా ఈజీ అండ్ సింపుల్ మిత్రులారా ఈరోజు ఒక విషయం అర్థం చేసుకోవాలి రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు ఫ్రీ అని చెప్తా ఉన్నాయి కానీ నెక్స్ట్ మనీ మాత్రమే ఫ్రీ అంటే లైఫ్ టైం కోసం మిత్రులారా ఈ యాప్ అలానే ఉండిపోతుంది మీరు కావాలంటే టెస్ట్ చేయండి నిన్న మీటింగ్లో ఒక మిత్రుడు చెప్పాడు సార్ రెండు సంవత్సరాల క్రితం నేను యాప్ వచ్చాను అది ఓపెన్ చేశానని మిత్రులారా ప్రాక్టికల్ మనం ఏది చెప్తామో అది సత్యం అయితే మిత్రులారా వేరే కంపెనీలలో అయితే సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మీరు కనుక మళ్ళీ ప్రొడక్ట్ కిట్టు ఏదైనా కొనకపోతే మన యాప్ డిలీట్ అయిపోతుంది ఆ తర్వాత మిత్రులారా ఇంకొక ప్రధానమైనటువంటి తేడాగా చూసినట్లయితే ఫ్రీ సైనప్ అయిన వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే గొప్ప అవకాశం అండి మై డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇది లైవ్ లో మీకు చూపించడం జరుగుతుంది మిత్రులారా మీరు థర్డ్ పార్టీ పోర్టల్ ఆఫర్స్ అండ్ లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ టాటా బాటా ఇన్సూరెన్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని ఉన్నాయండి అన్నిటినీ మీరు దీని ద్వారా యూజ్ చేసుకోవాలి మొట్టమొదట మీరు ఏ యాప్ నైతే యూజ్ చేస్తా ఉన్నారో మీ మొబైల్లో కనుక ఆ యాప్ ఉన్నట్లయితే దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి ఉదాహరణకు మీరు అమెజాన్ లో షాపింగ్ చేస్తా ఉన్నారు మీకు అమెజాన్ లో కనుక ఉన్నట్లయితే దాన్ని ఫస్ట్ మీరు అన్ఇన్స్టాల్ చేయాలి అన్ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ మనీ యాప్ ద్వారా వెళ్ళి మీరు పర్చేజ్ చేయవచ్చు పర్చేజ్ చేసిన తర్వాత డబ్బులు పేమెంట్ ఎవరికి ఇస్తున్నాము కు మాత్రమే ఇస్తా ఉన్నాం ఇచ్చిన తర్వాత డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక రిటర్న్ పాలసీ అని ఉంటుంది ఆ రిటర్న్ పాలసీ అయిపోయిన తర్వాత మనం ను అప్లోడ్ చేయాలి ఆ ను అప్లోడ్ మనం చేసిన తర్వాత మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో దానికి పద్ధతి ప్రకారంగా చేయాలి ఎలా అనేది ఒకవేళ కనుక రాలేని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా దానికి కంప్లైంట్ రేస్ కంప్లైంట్ అనేది ఉంటుంది పార్ట్ లో మీకు నైట్ నేను ఎడ్యుకేషన్ చూస్తాను ఆ ఫార్మేట్ ప్రకారం చేయాల్సిన బాధ్యత ఉంటుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను ఇప్పుడు కారు కొనుక్కున్నాను నా ఇష్టము నా పెట్రోల్ కార్ ఎందుకు నేను డీజిల్ పోస్తాను అంటే డీజిల్ దానికి యాక్సెప్ట్ చేయదండి దానికి పెట్రోల్ కు తయారు చేసిన ఇంజన్ కాబట్టి పెట్రోలే పోయాలి మిత్రులారా నా కారు కదా నేను డబ్బులు ఇచ్చాను కదా డీజిల్ ఎందుకు నడవదు అని వాదిస్తే వాళ్ళకి మనం ఏం జవాబు చెప్పలేం కంపెనీ ఫార్మెట్ మనం ఫాలో కావాలి ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి ఇక్కడ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపెనీస్ కూడా కంపెనీ పార్ట్నర్స్ అండి అఫిలియేటెడ్ పార్ట్నర్ అంటారండి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అఫిలియేటెడ్ పార్ట్నర్ యొక్క ప్రోగ్రామ్ ఏంది నలభై ఐదు రోజులకు డబ్బులు వస్తాయండి కంపెనీకి కానీ కంపెనీ మాత్రం రిటర్న్ పాలసీ అయిపోగానే మనకు డబ్బులు ఇస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది మిత్రులారా ఆ విధంగా మీరు దీన్ని మనము ఏ టీం అంటామండి ఏ టీం ద్వారా కూడా అంటే మీరు సైన్ అప్ చేసుకొని సైన్ అప్ చేసుకొని మీరు గనక యూజర్స్ తయారు చేసుకున్నట్లయితే మీరు సంవత్సర కాలంలో పన్నెండున్నర లక్షలు కూడా సంపాదించవచ్చు దానికి నైట్ సెషన్ లో మీకు చాలా క్లియర్ గా నేను ఇస్తాను మిత్రులారా ఇది ఒక రూపాయి పెట్టకుండా కేవలం మనము యాప్ ను సైన్ అప్ చేసుకొని పని చేయాల్సినట్లయితే పని డబ్బులు కావాలంటే పని చేయాలి లేదనుకుంటే ఇందులో ఉన్నటువంటి పోర్టల్స్ యూజ్ చేసుకొని కూడా మీరు క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చు పని చేస్తే పన్నెండున్నర లక్షలు సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఏ టీం అండి ఇకపోతే టీం అండి టీం అనేటటువంటిది ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ విషయానికి వస్తే కూడా కంపెనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ప్రైమ్ మెంబర్షిప్ రంగంలో ఈరోజు మీకు యూట్యూబ్కు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఈ రోజు పేటిఎం కు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్ కు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది తేడా మనకు తెలియాలి మిత్రులారా అయితే మరి ఆ ప్రైమ్ మెంబర్ కు ఈ ప్రైమ్ మెంబర్ తేడా అయింది అక్కడ కంపెనీలు సంవత్సర కాలానికి మాత్రమే ఉంది మళ్ళీ రిన్యువల్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం జీవిత కాలం మిత్రులారా నేను ఉదాహరణకు అమెజాన్ చెప్తా ఉన్నా లో మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరానికి మీరు పది సంవత్సరాలు చేస్తే పదివేలు అవుతుంది కానీ మిత్రులారా నెక్స్ట్ మనీ జీవిత కాలం కోసం పదిహేను ఇరవై వేలు పెట్టొచ్చు కానీ పెట్టలే కారణం ఏంటిదంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక మామూలు వ్యక్తి డబ్బులు ఉన్న వ్యక్తి కాదు డబ్బులు లేని వ్యక్తి కూడా డెవలప్ అయ్యే సిస్టమ్ను తయారు చేశారు అయితే కేవలం మిత్రులారా పదిహేను వందల రూపాయలు జీవితకాలం పదిహేను వందల రూపాయలతో పాటు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ రెండు వందల డెబ్బై పదిహేడు వందల డెబ్బై రూపాయలు ప్రైమ్ మెంబర్ అండి మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి మార్కెట్లో ఉన్న ఏ ప్రైమ్ మెంబర్ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు ఇక్కడ కంపెనీ పదిహేను వందలు తీసుకుంటున్నప్పటికీ పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉన్నారు రివార్డ్ పాయింట్ ఇస్ ఈ రూపీసే కానీ రూపీస్ కావండి మిత్రులారా రివార్డ్ పాయింట్స్ అంటే అవి రూపాయలుగా ఎప్పుడు మారుతాయి అంటే మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రూపాయలుగా మారుతాయి అవన్నీ నైట్ మీకు ఎడ్యుకేషన్లో లైవ్ లో చూపిస్తాము ఇప్పుడు నేను ఓవరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నీళ్లను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది ఐసుగా మారుతుంది దాన్ని నీళ్లు అన మనం ఐసు అంటాం ఆ ఐసుని తీసుకొచ్చి బయట పెడితే ఆ ఘన పదార్థం కాస్త ద్రవ పదార్థంగా మారుతుంది నీళ్లు అంటాం అప్పుడు మిత్రులారా రివార్డ్ పాయింట్స్ అంటే రూపాలని భ్రమలో భ్రాంతిలో ఉంటారు కొంతమంది అవి డైరెక్ట్ రూపాలు కావండి రూపాలుగా మారుతాయండి ఇది అర్థం చేసుకొని అర్థం చేయించాల్సిన బాధ్యత మనకు ఉంది మిత్రులారా మీరు తెచ్చిన వ్యక్తికి మీరు అర్థం చేయిస్తే చాలు మీరు ధన్య జీవులండి మిత్రులారా ఆ విధంగా పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఎక్కడ ఏ కంపెనీ ఇవ్వట్లేదు ప్రైమ్ మెంబర్ తీసుకునేవాళ్ళు ఆ తర్వాత మిత్రులారా రివార్డ్ పాయింట్స్ మార్కెట్లో ఉంటాయి మనకు కానీ అవి సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత ల్యాబ్స్ అయిపోతాయి నెక్స్ట్ మనీ రివార్డ్ పాయింట్స్ జీవిత కాలం ఉంటుంది మిత్రులారా టెన్షన్ లేదు మనకు ఇకపోతే నేను అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయితే అమెజాన్ సర్వీసులే వాడుకోవాలి పేటిఎంలో స ప్రైమ్ మెంబర్ అయితే పేటిఎం సర్వీస్లే వాడుకోవాలి కానీ మిత్రులారా ఇక్కడ అన్ని రకాల కంపెనీలు ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ మిత్రులారా రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో ఉంటుందంటే ఎలాంటి దానికి అనుమాన పడాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మిత్రులారా ఎక్కడా లేనటువంటి గొప్ప అవకాశం మీరు అమెజాన్లో ప్రైమ్ మెంబర్ అయ్యారు నాకు చెప్పారు నేను ప్రైమ్ మెంబర్ అయ్యా మీకు ఒక్క రూపాయి రాదు మిత్రులారా ఇక్కడ మనకు ఒక రెఫరల్ ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం ద్వారా జీవితంలో ఎంతో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది అంటే మన పనిని మన శ్రమను మన సమయాన్ని గుర్తించిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా ఇప్పటిదాకా ఊడిగా చేస్తూనే వచ్చాం ఎన్నో ప్రచారాలు చేశాం ఎంతో మందికి పేటిఎం లను డౌన్లోడ్ చేయించాం ఎంతో మందికి గూగుల్ పే డౌన్లోడ్ చేయించాం కేవలం అల్పకాలికమైన మన యొక్క ట్రాన్సాక్షన్ చూసుకున్నాం తప్ప వాళ్ళకు ఒక కస్టమర్ ని అందిస్తున్నాము అని మనం ఏ రోజు ఆలోచన చేయలేదు వాళ్ళు మాత్రం హ్యాపీగా ఆ ప్రాఫిట్ అంతా తీసుకుంటా ఉన్నారు ఏ రోజు ఎక్కడ కాని ఒక ఫ్లైట్ బుకింగ్ చేసినా బస్సు బుకింగ్ చేసినా ఏ రోజు ఏ పేటిఎం వాళ్ళు ఏ గూగుల్ పే వాళ్ళు ఎవరు కూడా మనకు ఒక రూపాయి ఇవ్వలేదు మిత్రులారా కానీ ఇక్కడ ఎవరో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు మనకు డబ్బులు ఇస్తుంది అంటే అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీ బ్యూటీ ఏంది అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడం లేదు మిత్రులారా ఎంతమందికి మీరు జన్మనిచ్చారు ముఖ్యం కాదు ఎంత మందికి మీరు కరెక్ట్ గా అర్థం చేయించారు మీరు తెచ్చిన వ్యక్తికి మీరు అర్థం చేయించండి ప్రయత్నం చేయండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలు మిత్రులారా కోటీశ్వర్లు కావడానికి ఆ తర్వాత జీవితాంతం క్యాష్ బ్యాక్ వస్తుంది రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అని చెప్పాను పదిహేను వందలకు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి దాని తర్వాత మిత్రులారా కంపెనీకి లాభం లేనటువంటిది గవర్నమెంట్ సర్వీసెస్ ఫ్రీ సర్వీసెస్ లో కూడా కంపెనీ డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తా ఉంది డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ రివార్డ్ పాయింట్స్ ఏ రివార్డ్ ఆ తర్వాత మిత్రులారా మనం కష్టపడి టీం తయారు చేస్తున్నందుకు ఆ టీంలో లో ఫ్యూచర్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు కూడా ఒక గొప్ప క్యాష్ బ్యాక్ వచ్చే సిస్టమే మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్ ఈ ఈరోజు ఏ కంపెనీలో లేదు ఇలాంటి రీపర్చేస్ గంటా ప్రదంగా నేను చెప్పగలను ఆ తర్వాత మిత్రులారా ఈ యొక్క పదిహేడు వందల డెబ్బై రూపాయలు కూడా మీరు ఏ సీనియర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు గతంలో సీనియర్లు జూనియర్లు డబ్బులు ఎంతో మంది తిన్నారు ఫేస్ వాల్యూ బొడగొట్టుకున్నారు మీకు తెలుసు డిజిటల్ అంటే డిజిటలే క్యాష్లెస్ అంటే క్యాష్ లెస్ ఇక్కడ క్యాష్ మూవ్ కాదు మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ బిజినెస్ మిత్రులారా ఫ్యూచర్ బిజినెస్ ఇది ఈ పదిహేడు వందల డెబ్బై కూడా మనము డైరెక్ట్గా కంపెనీకి పే చేస్తాము కంపెనీ మనకు ఇన్వాయిస్ ఇస్తుంది ఒక పాన్ కార్డుకు ఒక అకౌంట్ మిత్రులారా ఆ తర్వాత మనం చూస్తే మరి వేరే కంపెనీలలో ఎందుకు అలా చేశారు అర్థం చేసుకోండి ఇక్కడ మనకు సీలింగ్ ట్రిమింగ్ ఏం లేదు మిత్రులారా ఈ యొక్క ఇన్వాయిస్ మన ఇమెయిల్ ఐడికి వస్తుంది ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ లైఫ్ టైమ్ సర్వీసెస్ గ్యారెంటీడ్ సేవింగ్స్ మిత్రులారా దాని తర్వాత క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ కూడా మనకు మన డబ్బులు మనకు బ్యాక్ అయిపోతుంది ఒక ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా ఈ రోజు భారతదేశంలో అంటే చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చూడండి మిత్రులారా చదవండి ఒకసారి అక్కడ ఒక ఎండ్ యూజర్ నష్టపోకూడదు ఈ రోజు ఒక ప్రైమ్ మెంబర్ అయినందుకు అతనికి పదిహేను వందల యాభై ఇచ్చేసి అతని సర్వీసెస్ లో వాడుకున్నప్పుడు జెన్యున్ సర్వీస్ అది కూడా మళ్ళీ ఏదో రేటు పెంచి తక్కువ చేసి ఇచ్చినట్టు కాదు మిత్రులారా బయట రీఛార్జ్ చేసుకుంటే ఎంతనో ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే అంతే కాబట్టి అతనికి అతని డబ్బులు అతనికి బ్యాక్ ఇస్తున్న సంస్థ ఆ తర్వాత మనకు డబ్బులు ఊరికే రావట్లేదండి మనము పని చేస్తా ఉన్నాం రోజుకు మూడు గంటలు ఆ నేర్చుకున్నది మనం నేర్పిస్తా ఉన్నాం మిత్రులారా అంతే తప్ప మనం పదిహేడు వందల రూపాయలు పెడితే మనకు రోజుకు నెలకు ఏమైనా డబ్బులు చేసిస్తున్నా వర్క్ చేయాల్సిందే లర్నింగ్ టీచింగ్ హెల్పింగ్ డూప్లికేట్ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే చూద్దాం మరి ఏ విధంగా మనకు ఈ పదిహేను వందల యాభై బ్యాక్ అవుతాయి మిత్రులారా మొట్టమొదట మన ప్రతి ఇంట్లో టీవీ ఉంది ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అక్కడ మనం రీఛార్జ్ చేసుకోగానే టూ పర్సెంట్ వస్తుంది గ్యారంటీడ్గా దాని తర్వాత ఒక వన్ పర్సెంట్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది మన పదిహేను వందల యాభైలో మిత్రులారా ఉదాహరణకు మీరు ఒక రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే రెండు రూపాయలు తక్కువ కట్టండి నూట తొంభై ఎనిమిది వెంటనే నాలుగు రూపాయలు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా అది టీవీ కావచ్చు మొబైల్ కావచ్చు జీవితాంతం వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనకు బుకింగ్స్ లో కూడా క్యాష్ బ్యాక్ ఉంది బుకింగ్స్ లో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి అది బస్ బుక్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితేనేమి ఆ తర్వాత మిత్రులారా మనకు ఒక షాపీ ఉంది నెక్స్ట్ షాపి అని చెప్పేసి ఈ నెక్స్ట్ షాపీ లోపల మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి అక్కడ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ సేవింగ్స్ అవుతుంది నిన్న కూడా నేను రాత్రి ఈ విషయం చెప్పాను మీకు మిత్రులారా అందులో ఒక బూస్టర్ ప్యాక్ వచ్చేసింది కంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ తోటి కూడా కంపేర్ చేసి రాత్రి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ సీనియర్ తోటి మీరు కన్సల్ట్ కాండి ఆ తర్వాత ఇక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి ఆ తర్వాత మిత్రులారా ఫ్రీ సైన్ అప్ ఏటీఎం వాళ్లకు మిత్రులారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఇలాంటి ఒక గొప్ప అవకాశం డబ్బులు ఉన్న వ్యక్తికి డబ్బులు లేని వ్యక్తికి కేవలం మన లోపల ఒక కళ ఉండాలి జీవితంలో పైకి రావాలని ఆ తర్వాత మిత్రులారా ఇవన్నీ మీరు యూజ్ చేస్తే ఆలోచన చేయండి ఒక పదిహేడు వందల డెబ్బై రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి ఒక కుటుంబం పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒకటి ఇది కేవలము ఉదాహరణ మాత్రం మిత్రులారా ఇది స్క్రీన్షాట్ చేయండి మీరు ఎందుకంటే మరి మీరు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు చేసినటువంటి ఈ డీలింగ్ రైటా రాంగా మంచి చేశారా చెడు చేశారా మీకు నచ్చిందా లేదా ఎందుకంటే మిత్రులారా మీకు నచ్చితే అందరికీ నచ్చుతుంది సో సంవత్సరానికి పది నుంచి ఇరవై వేల రూపాయలు మీకు పొదుపు అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి జీవితాంతం మీకు పొదుపు అవుతుంది మిత్రులారా మరి ఆ డబ్బులు మీరు సంవత్సరానికి బండ పండక్కి బట్టలకో పిల్లల ఫీజులకో ఉపయోగపడతాయి కదా సో మిత్రులారా మీకు ఎప్పుడైతే నచ్చిందో అందరికీ నచ్చుతుంది ఆ తర్వాత చూసినట్లయితే క్యాష్ బ్యాక్ రాని విషయాలు గవర్నమెంట్ చెప్పాం మనం సర్వీసెస్ అందులో ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి గ్యాస్ బిల్ అయితేనేమి మెట్రో అయితేనేమి ఆ తర్వాత మనకు పోస్ట్ పేడ్ బిల్స్ అయితేనేమి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ పే అవుట్ ఆఫ్ ద కంపెనీ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ మిత్రులారా పది నుంచి ఇరవై వేల రూపాయలు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు దీని ద్వారా ఈ యాప్ని యూజ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీరు మూడు రోజులు వచ్చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది జీవితాంతం మీరు పొదుపు చేసుకోవచ్చు ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ ప్రోగ్రామ్ రోజుకు మూడు గంటలు కనుక మీరు చేసినట్లయితే వన్ పర్సెంట్ మీరు సక్సెస్ అయినట్లయితే రెండు కోట్లు ఉన్నాయి దీన్ని మనము బీ టీమ్ అంటాం ఫస్ట్ మీకు మీరు నిర్ణయించుకోండి నేను ఏ టీమా బీ టీమా మిత్రులారా లో మనం గనక పని చేసినట్లయితే వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్లు మిత్రులారా పనేం చేయాలి ఏమీ లేదండి మీరు లిస్ట్ తయారు చేయండి ఇన్వైట్ చేయండి మేము ప్లాన్ చెప్తాము మీరు ఫాలో చేయండి ఫినిష్ అంతే ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ లేదండి చాలామంది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుండ్రో అర్థం కావట్లేదు ఇంతేనండి ఆ తర్వాత రెఫర్ చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని టీం రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని ఆటో బైనరీ అని మిత్రులారా అన్ని రకాలు ఉన్నాయి కానీ గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ మనం ఒక ప్రోడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు డబ్బు సంపాదించడం చాలా ఈజీ మిత్రులారా నా వాస్తవ జీవితం సత్యం చెప్తున్నా నేను అక్టోబర్ కంటే ముందు డబ్బులు సంపాదించడం చాలా కష్టం అనుకునేవాడిని చాలా ప్రోగ్రాములు చేయాలనుకునేవాడిని ఆ రోజు నాకు అదే జరిగింది యద్భావం తద్భవతి అన్నట్టు నాకు అదే జరిగింది కానీ నాకు అక్టోబర్ తర్వాత అర్థమైంది డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మిత్రులారా ఈ రోజు ఆ ఫీలింగ్ నేను తీసుకుంటా ఉన్నా ఎంతో మంది నా టీంలో ఆ ఎంజాయ్ చేస్తా ఉన్నారు కేవలం మనం చేస్తున్న పని మాత్రం మన జూనియర్లకు హెల్ప్ చేయాలి ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు మూడు రోజులు మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చెయ్యాలా వద్దా మిత్రులారా నచ్చకపోతే రాకండి వచ్చి వదలకండి పట్టు పట్టరాదు పట్టి వీరియే రాదు పట్టు పట్ట రాదు పట్టి విడియరాదు పట్టు పట్ట వలయనయా బిగియ పట్టు పట్టి విడిచుట కంటే మేలు విశ్వదాభిరామ వినురవేమ మిత్రులారా అర్థం చేసుకోండి దీని వెనక ఎంత గొప్పగుంది నాలుగు వందల సంవత్సరాల క్రితమే వేమన గారు చెప్పారు సో డియర్ ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు రెఫరల్ ప్రోగ్రామ్ ఈ వాట్సాప్ ద్వారా మనం యూజ్ చేస్తా ఉన్నాం ఇది మొత్తం ఫిజికల్ ప్రోగ్రాం కాదండి ఇది డిజిటల్ ప్రోగ్రాం ఇంటి దగ్గర ఉండి చేసే పని మిత్రులారా అర్థం చేసుకోండి ఈరోజు మన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వేరే వాళ్ళ సమయాన్ని కూడా పర్సెంట్ ఆ తర్వాత మిత్రులారా ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ అండి రెఫర్ అయ్యిండారును రెఫర్ అయిండారును రెఫర్ ఆర్నో త్రూఅవుట్ భారతదేశంలో ఈరోజు రాబోయే రోజులలో లో కూడా మన వ్యాపారం విస్తరించబోతుంది మిత్రులారా ఎంతమందినైనా రెఫర్ చేయండి ట్వంటీ పర్సెంట్ అండి మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచన చేయండి మీ కష్టార్జితం మీ బ్యాంకుకు వచ్చేస్తున్నాయి ఈరోజు దానికోసము సార్ లేదో అడుగుతానమాట అంటే నేను అడిగినా లేదా నాకు నేను గొప్ప సార్ ఎందుకండి ఈగోలు మనం నాశనం చేస్తున్నాయి ఇక్కడ మీ కష్టార్జితం మీ డబ్బుకు తీసుకుంటున్నందుకు అయిపోయింది కదా సార్ వేరే ఆయన డబ్బులు నేను ఈ అకౌంట్లోకి తీసుకొని ఇంకో అకౌంట్లోకి పంపొచ్చా సార్ అంటే నేను ఏదో అడిగా గొప్ప నీ యొక్క ఈగో మూలంగా నీకు తెలిసిన మూలంగా నీ నాలెడ్జ్ చాలా ఉంది మీ దగ్గర కానీ మీ నాలెడ్జ్ ఏముంది మీ బ్యాంకు బ్యాలెన్స్ ఏముంది మీ స్టేటస్ ఏముంది సొసైటీలో అర్థం చేసుకోవాలి మిత్రులారా నాలెడ్జ్ ఉంటే గొప్పతనం కాదండి ఆ నాలెడ్జ్ మనకు డబ్బుల రూపంలో కన్వర్ట్ కావాలి ఆ నాలెడ్జ్ సమాజానికి ఉపయోగపడాలి కొంతమంది ఏదో ఒకటి మాట్లాడుతుంటారు మాకు కూడా నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పుకోవడానికి నాలెడ్జ్ ఉంటే గొప్పతనం కాదు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవాలి మిత్రులారా ఈ డబ్బులు మనం బ్యాంకు తీసుకోవచ్చు ఐఎంపిఎస్ అనే విధానం ద్వారా విడ్రాల్ ఐదు రూపాయలు పెట్టాలి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పెట్టచ్చు ఈరోజు పేటిఎంలో టెన్ థౌసండే పర్మిట్ ఉంది దీనికి వన్ పర్సెంట్ ప్లస్ ఫైవ్ రూపీస్ అనేది ఉంటుంది మిత్రులారా ఉదాహరణకు మీరు ఒక ఇద్దరిని ప్రైమ్ మెంబర్ చేశారు ఈ ఇద్దరిని ప్రైమ్ మెంబర్ చేసినప్పుడు అందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ మైనస్ అవుతుంది రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై ఐదు వందల నలభై అక్కడ ఉంటుంది ఆ తర్వాత ఫామ్ సిక్స్టీన్ ఇస్తాం మన టీడీఎస్ మనం తీసుకుంటాం మిత్రులారా ఇక్కడ ఐదు వందల పది రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు అతనికి వెళ్తా ఉంది ఈ విధంగా మీ అకౌంట్కి కానీ మీ నియర్ అండ్ ఇయర్ అకౌంట్ గాని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చేసి చూడండి అవుతుందా లేదా ఇక్కడ చెప్పిన మాటను ప్రాక్టికల్ గా చూడండి టెస్ట్ చేయండి అప్పుడు మీకే నమ్మకం కుదురుతుంది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు రెండు వేల పదహారు తర్వాత గుడ్డిగా నమ్మొద్దిగా ఈరోజు ఎవ్వరి మాటలు వినాల్సిన అవసరం లేదు నా మాటలు కూడా మీరు వినాల్సిన అవసరం లేదు మిత్రులారా మీ మనస్ సాక్షిగా మీరు ఫస్ట్ సైన్ అప్ చేయండి నిజంగా థర్డ్ పార్టీ పోర్టల్లో కొనండి ఇన్సూరెన్స్ చేయించుకోండి వస్తుందా లేదా చూడండి క్యాష్ బ్యాక్ వస్తుందా లేదా చూడండి ఆ తర్వాత ప్రైమ్ మెంబర్ అయ్యారు పదిహేడు వందల యాభై రివార్డ్ పెంట్స్ చూడండి ఆ తర్వాత రీఛార్జ్ చేసుకోండి నేను చెప్పిన వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయిందాకాలేదా చూడండి పని చేయండి డబ్బులు వచ్చినాయి బ్యాంకుకు పెట్టండి మిత్రులారా మీకు ఏదైతే జరుగుతుందో అదే చెప్పండి ఎప్పుడు అబద్ధం చెప్పొద్దండి చేసిందే చెప్పాలి చెప్పిందే చేయాలి మిత్రులారా ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే బయట అంతా కూడా లో ఉంది కాబట్టి కొద్దిగా మనకు కష్టం అనిపిస్తుంది కానీ అలవాటు అయితే ఇది చాలా హాయిగా ఉంటుందండి ఆ తర్వాత మీరు కనుక నెఫ్ట్ ద్వారా రీడీమ్ ద్వారా థౌజండ్ అండ్ అబో పేఅవుట్ పెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు రోజులలో మన డబ్బులు వస్తాయి ఇందులో ఎలాంటి డిడక్షన్ ఉండదు మిత్రులారా ఇక్కడ లిమిట్ ఉండదండి అయితే మూడు నుంచి నాలుగు రోజులల్లో మన అకౌంట్కి వస్తుంది మిత్రులారా లైవ్లో నైట్ సెషన్లో మీకు లైవ్లో అకౌంట్లోకి వచ్చిన విషయాలు కూడా మనకు చూపించారు అయితే మరి మూడు నుంచి నాలుగు రోజులు ఎందుకంటే మన యొక్క బ్యాంకు ఇరవై ఐదు వేల మందికి పే అవుట్ ఇస్తుంది ప్రతిరోజు మీది ఇరవై ఐదు వేల ఒకటి ఉంటే రెండో రోజు ఒకటే రోజులో తీసుకునే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మిత్రులారా ఇంత ట్రాన్స్ఫరెన్స్ ఉన్న సిస్టమ్ నెక్స్ట్ మనీ మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే తర్వాత ప్రోగ్రామ్ ఏమీ లేదండి మీ వర్క్ అయిపోయింది మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు ఒక ఐదు మంది ప్రై ఐదు అనేది ఎగ్జాంపుల్ మిత్రులారా మీ వర్క్ అయిపోయిందండి ఇంకేమీ లేదండి వాస్తవంగా కానీ హెల్ప్ చేయాలండి ఏం హెల్ప్ చేయాలి మీరు నేర్చుకున్నటువంటిది వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే మనకు డబ్బులు వస్తాయండి హెల్పింగ్ ఈజ్ ఈక్వల్ టు మనీ అండి మాక్సిమం హెల్ప్ మాక్సిమమ్ ఇన్కమ్ మినిమం హెల్ప్ మినిమం ఇన్కమ్ నో హెల్ప్ నో ఇన్కమ్ ఇక రెస్పెక్ట్ అయితే వాళ్ళకి రానే రాదు హెల్ప్ చేయని సీనియర్కి అయితే అస్సలు రెస్పెక్ట్ రాదు సో మై డియర్ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ అనేది మీ చేతిలో ఉంది హెల్ప్ అనేది మీ చేతిలో ఉంది మీ లైఫ్ గోల్ ఈరోజు మీ చేతిలో ఉంది మీ కోట్లో బాల్ ఉంది మిత్రులారా టూ పర్సెంట్ అండి ఆ విధంగా ఐదు ఇరవై ఐదు కావాలనే రూల్ లేదు మిత్రులారా రెండో లెవెల్ ప్రకారంగా ఎంతమంది వస్తే అన్ని టూ పర్సెంట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీకి వస్తున్న పదిహేను వందలు కంపెనీ ఏం చేస్తుంది మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తా మనం పార్ట్నర్ గా ట్రీట్ చేస్తా ఉంది మిత్రులారా ఫస్ట్ లెవెల్లో రెఫర్ అయిన ట్వంటీ పర్సెంట్ ఆ తర్వాత హెల్ప్ అయినార్ టూ పర్సెంట్ హెల్ప్ అయిండర్ ను త్రీ పర్సెంట్ హెల్ప్ అండ్ ఆర్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఆ విధంగా ఆరో లెవెల్ అయినాకు ఆరు పర్సెంట్ తొంభై ఏడో లెవెల్ అయినా ఏడు పర్సెంట్ నూట ఐదు ఎనిమిదో లెవెల్ అయినకి ఎనిమిది పర్సెంట్ నూట ఇరవై తొమ్మిదో లెవెల్ అయిన తొమ్మిది పర్సెంట్ నూట ముప్పై ఐదు పదో లెవెల్ అయిన పది పర్సెంట్ నూట యాభై మిత్రులారా ఈ విధంగా టెన్ లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ చేసే గొప్ప ప్రణాళిక తయారైంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ పదకొండు వందల పది రూపాయలు మిత్రులారా దీన్ని స్క్రీన్ షాట్ చేయండి మీరు చాలా మందికి డౌట్ వస్తుంది సార్ కంపెనీ డబ్బులు కలెక్ట్ కాగానే పారిపోతుంది డబ్బులు కంపెనీ దగ్గర ఉంటే కదా బాబు పారిపోవడానికి వెంటనే పది లెవెల్స్ కు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది సెవెంటీ ఫోర్ పర్సెంట్ రాత్రికి సిక్స్ పర్సెంట్ రాయల్టీ రూపకంలు ఇచ్చేస్తుంది ఎయిటీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ మిత్రులారా నైన్టీ పర్సెంట్ పే అవుట్ ఇస్తున్న ఏకైక కంపెనీ భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో మిత్రులారా ఈ డబ్బులు మనం పని చేసినందుకు ఇస్తుంది వేరే వాళ్ళను మనం రెఫర్ చేసినందుకు ఇస్తుంది వేరే వాళ్ళను ప్రైమ్ మెంబర్ చేసినందుకు ఇస్తుంది తప్ప ఉత్తగా ఇవ్వడం లేదు ఇది ఈజీ మనీ కాదు ఇది ఇన్వెస్ట్మెంట్ మనీ కాదు పని చేస్తే వస్తుంది మిత్రులారా ఆ తర్వాత ఉదాహరణకు మనము ఐదు ద్వారా కనుక చూసినట్లయితే టీమ్ సైజు ఐదు అనేది గ్యారెంటీ లేదు మీరు ఎంతైనా చేయొచ్చు కాబట్టి ఇక్కడ చేయాలని ఏ రోజు కంపెనీ మీకు ఫోన్ చేయదు కానీ ఒక రోల్ మోడల్ గా మనం ఒక ఐదు మందిని తెచ్చాం మన పని అయిపోయింది కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం ఫస్ట్ నేర్చుకుందాం మన ఐదు మందిని పర్ఫెక్ట్ గా నేర్పిద్దాం ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది మనకు నేర్చుకోకపోతేనే కింది వాళ్ళకు నేర్పియలేం కాబట్టి బలమైన విత్తనం పెడితే బలమైన చెట్ అవుతుంది మిత్రులారా అయితే ఈ సగం నేర్చుకొని ఏం చేస్తారు కింద ఏదో తొందరబాటులో ఏదో ఇంతకుముందు చేశాం కదా దీనిపైన సరైన అవగాహన లేక అనాథలుగా చేస్తున్నాం మార్కెట్లో ఆ అనాథలను మేము కొంతవరకు ఆదుకుంటా ఉన్నాం దిక్కులేని సీనియర్స్కు మేము దిక్కై పని చేస్తూ ఉన్నాం మిత్రులారా అర్థం చేసుకోండి ఎవరైదును వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే ఉదాహరణకు మీరు ఎప్పుడు చేస్తారనేది సమయ కండిషన్ లేదు అయినప్పటికీ కూడా నెల రోజులలో ఎవరి పనిని వాళ్ళు పూర్తి చేసుకుంటే ముప్పై రోజులల్లో మిత్రులారా పది నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది నూట ఎనిమిది కోట్లు నమ్మశక్యం కానీ ఇన్కమ్ దీన్ని స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా కొంత చాలా మంది ఏమనుకుంటారు రోజు ఎప్పుడైతే మీరు పని చేసి బిజీ అయిపోతారో మీ దగ్గరికి కొంతమంది మాఫియా గాన్లు వస్తారు సెట్ వర్కర్స్ వస్తారు వాళ్ళు చెప్తారు మీకు సారి ఏం చెప్పాడు నూట ఎనిమిది కోట్లు ఎలా వస్తుంది వస్తుందా మిత్రులారా ఇల్లు అలిగితే పెళ్లి కాదండి ఆ తర్వాత మన టీంకు సహకరించాల్సిన అవసరం ఉంది ఈ రోజు సిల్వర్ అయిన మిత్రులను అడగండి ఆ లెవెల్స్ ప్రకారంగా మీకు డబ్బులు వచ్చాయా లేకపోతే ఆ లెవెల్ నిండితే వచ్చిందా సిల్వర్స్ దానికి ప్రత్యక్ష ప్రమాణం అండి కాబట్టి మిత్రులారా చేస్తూనే వస్తుంది చేయకపోతే ఏది రాదు కాబట్టి ఈ విధంగా ఎదుటి వ్యక్తి ఏదో చెప్పింది మనం గుడ్డిగా నమ్మడం కాదండి మిత్రులారా ఆ తర్వాత హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి క్లియర్ గా ఉందండి పిండి ఎంత పెడితే రొట్టె అంత అవుతుంది మిత్రులారా ఇది ప్రకృతి నియమం కాబట్టి ఇక్కడ కూడా మనము మన టీం కు మాక్సిమం గా హెల్ప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మన ఇల్లు మన వాకిలి అంటే రెండు లెవెల్స్ కనుక ఎవరికి వాళ్ళు చూసుకోగలిగితే ఇవంత సాధ్యం అవుతుంది ఇంతకంటే ఎక్కువ కూడా వస్తుంది మిత్రులారా అయితే కొంతమంది ఏం చేస్తారు ఈ అత్యాశ పరులు ఉంటారు మనిషి జీవితంలో అత్యాశ దురాశనే ప్రాబ్లం అవుతా ఉంది వాళ్ళు ఏం చేస్తారు సార్ మీరు వచ్చేసారు కదా నో ప్రాబ్లం అక్కడ టీం నడుస్తుంటది నేను కూడా సెట్ వర్కర్నే నువ్వు కూడా సెట్ వర్కర్ అని చెప్పి ఇంకో కంపెనీలోకి వెళ్దాము అక్కడ ఇంకా డబ్బులు వస్తాయి మిత్రులారా ఒకవేళ అలా డబ్బులు కంపెనీలలో చేరితే డబ్బులు రావు మిత్రులారా కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి మీకు ఒకవేళ ఆకలి ఇంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఆరుతోటి క్యాలిక్యులేట్ చేయండి మీరు ఆరు మంది ఏండి ఆరు ఆరులో ముప్పై ఆరు వెయ్యి కోట్లు దాడుతుంది మిత్రులారా అర్థం చేసుకోండి పొటెన్షియాలిటీ ఉంది పని చేయాలి చేరితే డబ్బులు రావండి చేస్తే డబ్బులు వస్తుంది మిత్రులారా చేయాల్సింది ఏంది టీంకు సహకరించడము లెర్నింగ్ టీచింగ్ మిత్రులారా ఈ విధంగా మీరు మీ క్యారెక్టర్ ను ప్రొటెక్ట్ చేసుకోండి అది మీ చేతిలో మాత్రమే ఉంటుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే రీ ఇక్కడ ఒక వ్యక్తి హిమాలయ పర్వతాలకు వెళ్తున్నాడు దాని అర్థం ఏంటిది అతని యొక్క డ్రెస్ కోడ్ మార్చుకున్నాడు మార్కెట్ లో మనకు ఎంతో మంది నెగిటివ్ వాళ్ళు ఉండొచ్చు ఒక వ్యక్తి ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాడు అంటే అతను పని చెయ్యలేని వ్యక్తి ఎంటీ డే ఎంటీ బ్రెయిన్ డెవిల్స్ ఓమ్ అంటారండి ఖాళీ మనసు దయాల కొంప మిత్రులారా ఈ పని లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో పని రానోళ్ళు ఎవరైతే ఉంటారో అసలు వాళ్లకు వాళ్ళకే టైం దొరుకుతుంది అనమాట వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా చెయ్యలేనంత పని మనకు ఉందండి అంత పని ఉందండి నెక్స్ట్ మనీలో కానీ ఈ సెట్ వర్కర్స్ వాడు పని చేసేది లేదు కాబట్టి వానికి టైం ఫ్రీగా ఉంటుంది వాడు ఇంకో కంపెనీలో జైలు అవుతారు నా ముప్పై ఒక్క సంవత్సరాల అనుభవంలో మిత్రులారా ఈ సెట్ వర్కర్స్ ఒక్క బ్యాగ్ లో నాలుగు కంపెనీలు పెట్టుకొని తిరిగేవాడు ఒక్కడు డెవలప్ అయ్యి జీవితంలో సాధించండి అనేది ఏం లేదు కాకపోతే టెంపరీగా ఆ రోజు వరకు బిర్యానీ ఆ రోజు వరకు ఇంకోటి ఇంకోటి ఎంజాయ్ చేయవచ్చు తప్ప లైఫ్ సెటిల్మెంట్ అయినోడు ఒక్కడూ లేడు సో సత్మాత్ జాగ్రత్త ఒకసారి మీరు నెక్స్ట్ మనీలోకి వచ్చారు కాబట్టి ఒక వన్ ఇయర్ వరకు మీరు కమిట్మెంట్ తీసుకోండి రోజుకు మూడు గంటలు పని చేయండి గా మీరు కోటీశ్వర్లు అవుతారు మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడో ఇన్కమ్ రీపర్చేజ్ మిత్రులారా ఈ రీపర్చేజ్ షాట్ చేయండి ఎక్కడెక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వస్తుందో వాళ్ళ పైన ఉన్నటువంటి టెన్ లెవెల్స్ కూడా వస్తుంది మిత్రులారా ఈ విధంగా బ్రహ్మాండంగా వాళ్లకు హ్యాపీగా ఈ క్యాష్ బ్యాక్ ను తీసుకోవచ్చు మిత్రులారా మరి ఏ విధంగా అంటే ఈ రోజు జియో ఫోన్ ను తీసుకుంటే వాళ్లకు రెండు కోట్ల పది లక్షల రూపాయలు వాళ్ళ ఆదాయం ఎలా సాధ్యమైంది ముప్పై ఐదు కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చారు అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు రోజు జియో టు జియో ఫ్రీ ఉన్నప్పటికీ అదర్ నెట్వర్క్ ఆరు పైసలు మిత్రులారా కాబట్టి వాళ్ళకి ఎలా సాధ్యమైందంటే వాళ్ళు ముప్పై ఐదు కోట్ల మంది యూజర్ చేసారు ఏమి ఒక్క రోజులు అయిందా మిత్రులారా అర్థం చేసుకోండి ఒక్క రోజులో ఏది కాదు రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ మండే సర్ట్ టైం పడుతుందండి టైం పడుతుందండి ఫేషన్సీ కావాలండి ఈరోజు విత్తనం విత్తగానే ఫలాలు రావండి దానికి కొంత టైం పడుతుంది ఆ చిన్న మొలకకు కొద్దిగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దాన్నే మనం సర్వీస్ అంటాం మిత్రులారా ఇక్కడ మనం ఒక పది లక్షల టీం తయారు చేశాం ఈ పది లక్షల టీం ఏదైతే తయారయ్యిందో ఆ పది లక్షల మంది ఫ్యూచర్లో వాళ్ళ ఇంట్లో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి అది ఏ నెట్వర్క్ అన్నా కావచ్చు ప్రాబ్లం లేదు వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారండి వాళ్ళకు నాలుగు రూపాయలు వచ్చాయి ఈ పది లక్షల కుటుంబాలు రీఛార్జ్ చేసుకున్నప్పుడు నలభై లక్షల క్యాష్ బ్యాక్ వచ్చింది వాళ్లకు వాళ్ళకు రావడమే కాకుండా మిత్రులారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో పది లక్షల రూపాయలు మన పది మందికి ఇస్తుంది ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడ లేదు మిత్రులారా లక్ష రూపాయలు ఇన్కమ్ మీ సీనియర్ని అడగండి మీకు ఎలా వస్తుందని అడగండి ఈరోజు మిత్రులారా ఎక్కడ లేనటువంటి రీపర్చేజ్ ఎవరికి మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు డబ్బులు వస్తాయి ఎవరిని బస్ ప్రయాణం చేయమని చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి ఫ్లైట్ ప్రయాణం చేయమని చెప్పాల్సి వాళ్ళు చేస్తుంటే మనకు డబ్బులు వస్తా ఉన్నాయి మిత్రులారా మరి తను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడంటే మరి రీఛార్జే కాదు ఇంకా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి కదా మరి అక్కడ వస్తే ఈ యొక్క పొటెన్షియాలిటీ ఏంటిది ఈ వ్యాపారం యొక్క పొటెన్షియాలిటీ ఏంటిది మిత్రులారా క్యారెక్టర్ ను పాటు చేసుకోకండి ఈరోజు ఒక కుటుంబానికి నాలుగు రూపాయలు వస్తే మనకు లక్ష రూపాయలు వచ్చాయి ఒక కుటుంబానికి నలభై రూపాయలు వస్తే పది లక్షలు వచ్చాయి ఒక కుటుంబానికి నాలుగు వందలు వస్తే మనకు కోటి రూపాయలు వచ్చాయి నెలకు కోటి రూపాయలు తీసుకునే పొటెన్షియాలిటీ ఉన్న దగ్గర ఎంత శ్రద్ధతోటి మనం పని చేయాల్సిన అవసరం ఉంది మన టీంకు ఎంత సహకరించాల్సిన అవసరం ఉంది మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం తప్ప అన్యద ఇది వేరేది కాదు మిత్రులారా కానీ భగవంతుడు వరం ఇచ్చినప్పటికీ మన నెత్తిలో దరిద్రం కూర్చుంటే ఎవరు ఏమి చేయలేరు మిత్రులారా ఎక్కడా లేదు మనం ఎవరికి రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు మిత్రులారా ఆ తర్వాత గమనించినట్లయితే ఈ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా ఇందులో ఎలాంటి టీడీఎస్ కట్ కాదు ఇందులో ఎలాంటి అడ్మిన్ ఫీజు లేదు ఈ డబ్బులను మీరు వెంటనే రీపార్జ్ చేసుకో ఎలక్ట్రిసిటీ బిల్కో గ్యాస్ బిల్కో మెట్రోకో ఆ విధంగా ఫారెన్ టూర్స్ లగ్జరీ కారు లగ్జరీ హౌస్ మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ ఈ డబ్బులు మనము మనం యూజ్ చేసుకోవచ్చు అందుకే సూపర్ లగ్జరీ లైఫ్ మిత్రులారా ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ మిత్రులారా పది లెవెల్స్ అయిపోయిందండి పది లెవెల్స్ తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ రాయల్టీ మిత్రులారా రాయల్టీ అనేది ఫస్ట్ మొదట సిల్వర్ గోల్డ్ డైమండ్ సిల్వర్ అనేది ఏంటిది ఇక్కడ ఏదో ఒక వ్యక్తి పవర్కి వెళ్ళిపోయాడు కాదు ఫస్ట్ సిల్వర్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ మనం గోల్డ్ గురించి నెక్స్ట్ గోల్డ్ అయిపోయింది డైమండ్ గురించి ఒక్కొక్క మెట్టు మిత్రులారా అయితే ఇక్కడ సిల్వర్ రాయల్టీ ఎంత సింపుల్ మీరు అర్థం చేసుకోండి మనం ఒక ఐదు మందిని ప్రైమ్ మెంబర్లు చేశాం అందులో నుంచి ఒక వ్యక్తి టెన్త్ లెవెల్ టచ్ అయ్యాడు అంటే అర్థం చేసుకోండి ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది నాకు ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు సార్ నాకు నలభై మంది ప్రైమ్ మెంబర్లు అయినారు సార్ నేను సిల్వర్ ఎందుకు కాలేదు అంటే ఆయన అడుగుతున్న క్వశ్చన్కు నేను నవ్వాలా లేకపోతే నేను ఏం చేయాలా అంటే అర్థం చేసుకోండి అతను కేవలం ఏమని కేవలం నాలుగు ప్ల ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు ఈ స్ట్రక్చర్ ఈ ఫోటో ఇంత క్లియర్గా ఉందండి అంటే మీటింగ్కు రావడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒక మాట వినేస్తే నాకు నలభై అయ్యాయండి నేను సిల్వర్ కాలేదు నలభై ఎక్కడ అయ్యాయి ఎలా అయ్యాయి ఇది ఇంపార్టెంట్ మిత్రులారా అన్లిమిటెడ్ డెప్త్ వన్ పర్సెంట్ అండి ఫిఫ్టీన్ రూపీస్ ఆ తర్వాత మిత్రులారా మీరు సిల్వర్ నుంచి మీరు గోల్డ్ కావడానికి మీరు తెచ్చినటువంటి ఐదు మంది వ్యక్తులలో వాళ్ళను సిల్వర్ చేయాలి అందులో ఒక వ్యక్తి అయితే అయిపోయినప్పుడే మీరు సిల్వర్ అయ్యారు ఇంకా బ్యాలెన్స్ నలుగురు ఉన్నారండి ఆ నలుగురు కూడా మనకు పద్నాలుగు 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 ఐదులో డెబ్బై మంది అయిపోతే మీరు గోల్డ్ కావచ్చు ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు ఆ తర్వాత మిత్రులారా ఇది పది లెవెల్స్ తర్వాత జరిగే ప్రోగ్రామ్ ఆ తర్వాత చూసినట్లయితే డైమండ్ అండి డైమండ్ ఎలా అవుతాము మిత్రులారా డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల యాభై కాదు అంతకంటే ఇంకా తక్కువ మీరు తెచ్చినటువంటి వాళ్లే కాదు మీ యొక్క ఐదు లెగ్గులలో పది లెవెల్స్ లో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారు మిత్రులారా బయట ఎక్కడైనా టార్గెట్ టఫ్ అవుతుంది ఇక్కడ ఈజీ అవుతుంది బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ మనీ అది ఆ తర్వాత అందుకే నేను చెప్పాను విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పాను మిత్రులారా ఆ తర్వాత చూడండి మన యొక్క క్రాస్ లైన్ కావచ్చు మన యొక్క అప్ లైన్ కావచ్చు వాళ్ళ ద్వారా మనకు వచ్చేటటువంటి రాయల్టీనే క్రౌన్ డైమండ్ మిత్రులారా క్రౌన్ డైమండ్ ఇలాంటిది నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఒక్క నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది క్రౌన్ డైమండ్ అంటే కంపెనీకి వచ్చేటటువంటి ఇన్కమ్ లో వన్ పర్సెంట్ మిత్రులారా ఇది వచ్చేసేసి మనకు వన్ పర్సెంట్ డైలీ ఇవ్వడం జరగదు ఇక్కడ మూడు నెలలకు ఒకసారి తొంభై రోజులకు ఈ తొంభై రోజులకు మీకు ఇచ్చే డబ్బులు మీరు ఒక డ్రీమ్ కారు డ్రీమ్ హోమ్ కొనుక్కోవచ్చు మొన్నటి రోజు మీరు చూశారు దాదాపుగా తొమ్మిది లక్షలు వచ్చింది అదనంగా అతనికి మిత్రులారా అర్థం చేసుకోండి క్రౌన్ డైమండ్ యొక్క వాల్యూ అర్థం చేసుకోండి తొమ్మిది లక్షలు వచ్చింది మూడు నెలలకు లక్షలు నెలకు మూడు లక్షలు మిత్రులారా నెలకు మూడు లక్షలు అంటే ఎంత అయింది అర్థం చేసుకోండి ఇరవై ఐదు వేల రూపాయలు ఆ ఆ విధంగా మనకు నో టార్గెట్ ఆ తర్వాత మిత్రులారా ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏమీ లేదు ఐదు లెగ్గులలో పది లెవల్స్లలో ఐదు డైమండ్స్ చేస్తే క్రౌన్ డైమండ్ అవుతాం ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మిగతా లీడర్షిప్ రాయల్టీ ఇది రాత్రి పన్నెండు గంటలకు వస్తుంది మీరు లీడర్ ఎప్పుడు అంటే మీరు తెచ్చిన ఐదు మందికి హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారా ఐదు ఐదు ఇరవై ఐదు ఇది ఒక్క పని చేయండి మిత్రులారా అందరి పని చేయండి ఆటోమేటిక్ నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఏంది అంతకంటే ఎక్కువ వస్తాయి మనము తెచ్చిన వాళ్లకు మనం హెల్ప్ చేస్తే చాలు ఆ ఐదు మందికి కంపెనీ అదనంగా మనకు టెన్ పర్సెంట్ ఇస్తుంది మనకు సిల్వర్ కాగానే స్టార్ట్ అవుతుంది అతను సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే ముప్పై రోజులలో కనుక ఇది పూర్తి చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది ఆ తర్వాత మిత్రులారా కంపెనీ నుంచి ఇచ్చే సపోర్టు ఎవరు ఇవ్వట్లేదు ఈ రోజు ప్రతి కంపెనీ ఏదో చెప్తా ఉన్నాయి కానీ ఏదో చేస్తా ఉన్నాయి ఈ కంపెనీ అందరికీ ఒకటే రూలు ప్రతి ప్రైమ్ మెంబర్ కు పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తా ఉంది అంటే రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అని మీకు తెలుసు ట్రాన్సాక్షన్స్ లో రూపాలుగా మారుతున్నాయి ఆ ఇచ్చేటటువంటి డిస్కౌంట్ జెన్యున్ డిస్కౌంట్ ఆ తర్వాత పని పనిచేసేటటువంటి వ్యక్తికి నేషనల్ టూర్ ఇంటర్నేషనల్ టూర్ ఉంది ఆ తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మీ పని ఒకటే మీరు లిస్టు తయారు చేయండి ఇన్వైట్ చేయండి మేము ప్లాన్ చెప్తాము మీరు ఫాలో చేయండి ఆ తర్వాత డైలీ ట్రైనింగ్స్ ఉన్నాయి మిత్రులారా నేర్చుకోవాలనే ఉల్లాసం ఉత్సాహం మీ లోపల ఉంటే నేర్పడానికి తయారున్నారు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఇది ఫిజికల్ కాదు మిత్రులారా అర్థం చేసుకోండి ఆ తర్వాత చూసినట్లయితే ముప్పై రోజులలో మీరు నేషనల్ టూర్ విన్ కావాలని తొంభై రోజులలో మీరు ఇంటర్నేషనల్ టూర్ కావాలని మన టీంలో ప్రయత్నం చేస్తా ఉన్నారు మన టీం గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేస్తే తొంభై రోజులలో మనం ఫారెన్ టూర్ ఉంది అభిషేక్ కుమార్ బర్మన్ గారికి ఇక్కడ సెల్యూట్ చేయాలి ఒకవేళ తొంభై రోజులలో కాకపోయినా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ టైం లిమిట్ తీసేసేసి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు చేశారు కాబట్టి ప్రతి మిత్రునికి చెప్పండి పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేయండి జీవిత కాలంలో గా పారం టూర్ చేయబోతా ఉన్నా మిత్రులారా ఇక మీరు సక్సెస్ కావడానికి చేయాల్సిన పని ఏ ఏటీఎం ద్వారా అయితే సంవత్సరానికి పన్నెండున్నర లక్షలు బీ టీం అయితే సంవత్సరానికి వన్ పర్సెంట్ అయినా రెండు కోట్లు కాబట్టి పని అదే చేస్తా ఉన్నాము కాబట్టి కొద్దిగా మనము పదిహేడు వందల డెబ్బై రూపాయలు అనేటటువంటిది మీరు ప్రైమ్ మెంబర్ గా ధైర్యం చేసినట్లయితే వన్ పర్సెంట్ సక్సెస్ అయితే రెండు కోట్లు ఫెయిల్ అయినా నష్టం అయితే లేదు మిత్రులారా కాబట్టి మీరు ధైర్యే సాహసే లక్ష్మి మిత్రులారా మీరు ఎలా ఉన్నారు మీ టీం అలానే ఉంటుంది మీరు నమ్మకంగా ఉండండి మీ టీం కు మీరు ఇంజన్ లాంటి వాళ్ళు కాబట్టి మీరు లో వస్తే బాగుంటుంది సమయం అంతే జరుగుతుంది కానీ పది లక్షలకు రెండు కోట్లకు ఎంతో తేడా ఉంది మిత్రులారా ఆ తర్వాత మీరు చేయాల్సిన పని తొంభై రోజులు నాకు సహకరించండి రోజు ఒక్క వ్యక్తిని మీరు ప్రజెంటేషన్ కు మార్నింగ్ తీసుకురండి ఎవరిని బ్రతిమిలాడకండి ఎవరిని బాధ పెట్టకండి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం పాస్ చేయండి సొసైటీలో డెఫినెట్గా మీ ఐదు మంది డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఐదు మంది ఉండి ఉంటారు కానీ వాళ్లకు గా ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనదే జూనియర్ కు నేర్పాల్సిన బాధ్యత మనదే అనాథలుగా చెయ్యొద్దు వాళ్ళని మీరు సనాథలుగా చేయండి మిత్రులారా ఆ తర్వాత మీ సక్సెస్ స్టోరీని షేర్ చేయండి ఆ తర్వాత మీరు డైలీ నైంటీ డేస్ వరకు రాండి నైన్టీ డేస్ నేను వెళ్ళిన ఈ రోజు నేను ఒక సక్సెస్ఫుల్ అవుతా ఉన్నా మీరు కూడా అవుతా ఉన్నారు నేను అదే చెప్తా ఉన్నా కొత్తది ఏం లేదు గతంలో ఎన్నో అనుభవాలు ఉండొచ్చు నెక్స్ట్ మనీ అనుభవం మనకు లేదు కాబట్టి మిత్రులారా నైన్టీ డేస్ ఎవరైతే వస్తారో ఫెయిల్ అయితేందుకు కుదరదండి ఆ తర్వాత మిత్రులారా చేయకూడనటువంటి పనులు ఎక్కడా ప్లాన్ లో చెప్పకండి రానియండి రాకపోనియండి మీరు సిస్టమ్ వదలకండి మీరు వన్ అవర్ టైం ఇవ్వలేకపోతే అతను కోటీశ్వరుడు కావాలనుకోవడము మూర్ఖత్వం అసలు కాబట్టి ఎప్పుడైనా ఒక వన్ అవర్ జీవితంలో ఆయనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రామనండి లేదా రికార్డెడ్ ప్రోగ్రామ్ అని ఇవి పంపించి ఇనమని చెప్పండి అంతకు మించి వేరే మీరు ఏమి మీ బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మీ వాట్సాప్ లో కానీ లో కానీ యూజర్ నేమ్ ను వైరల్ చేయకండి అది సెట్ వర్కర్స్ మనీ సర్కులేటర్ వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు ఆ తర్వాత మిత్రులారా మీకు ట్రైనింగ్ లేకుండా అచీవ్మెంట్ లేకుండా మీరు ఫోన్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు మీ దగ్గర ఏం అచీవ్మెంట్ లేదు మీకు ట్రైనింగే పొందాల అప్పుడు చెప్పకూడదు మిత్రులారా ఆ తర్వాత మీరు సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చదవండి ఈరోజు ఉదయాన్నే మీరు ప్రజెంటేషన్కి వచ్చారు ఒకవేళ మీరు తొందరగా వచ్చి ఉండి ఉంటే మీరు సక్సెస్ కావాలనేదే మా ఉద్దేశం కాబట్టి మీ యొక్క సైన్ అప్ కంప్లీట్ చేసుకోండి సైన్ అప్ ఫ్రీయే మిత్రులారా రాత్రికి మొత్తం యాప్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది శ్రద్ధగా మీరు మూడు రోజులు వినండి ఆ తర్వాత మీరు డూ ఆర్ నాట్ మీ ఇష్టం ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది ఇంకా నేను పని చెయ్యాలి నేను మార్కెట్లోకి వెళ్తాను అనుకుంటే అప్పుడు మీరు ఏ గ్రూప్ కంటే బి గ్రూప్ బెటర్ కాబట్టి మీరు జీవితకాలంలో పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేయలేము కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి కానీ ఇక్కడ మాత్రం వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్లు ఉంది మిత్రులారా కాబట్టి మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఎడిట్ ప్రొఫైల్ చేయండి యాడ్ మనీ చేసుకోండి మీ సీనియర్ సహకారం ద్వారా మిత్రులారా చేసేసుకున్నట్లయితే మీరు ప్రైమ్ మెంబర్ అయిపోతారు జీవితకాలంలో ఒకే ఒకసారి మిత్రులారా కాబట్టి ఈ రోజు ఈ సమయం ఇక్కడికి మీరు వచ్చేసేసి మీ ఒక విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి నేను చెప్పినది మొత్తము మీరు శ్రద్ధతోటి విన్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా అదే విధంగా హోస్ట్ గా హెల్ప్ చేసిన సాయిబాబా సార్ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మొట్టమొదటిసారి ఎవరు వచ్చారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి మొట్టమొదటిసారి ఫస్ట్ టైం మీ రైట్ సైడ్ లో మీకు రైట్ సైడ్ లో సారీ రైట్ సైడ్ లో మోర్ అని ఉంటుంది ఆ మోర్ దగ్గర టచ్ చేయండి లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ అని ఉంటుంది ఆ అన్మ్యూట్ చేయండి మిత్రులారా చేసి మీరు మీ పేరు మీ ఊరు మీ సీనియర్ పేరు మీ ఊరు మీకు ఏ పాయింట్ హార్ట్ టచ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మీకు ఏది బాగా నచ్చిందో చెప్పండి ఓకే జై గారు మీరు అన్మ్యూట్ చేశారండి మాట్లాడచ్చు హలో హలో సార్ మాట్లాడండి సార్ మీరు గారు మీరు మైక్ ఓపెన్ చేశారు హ్యాండ్ రైట్ చేశారు మాట్లాడండి హలో 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 సార్ అందరినీ నేను అన్మ్యూట్ చేశానండి మీ దగ్గర లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంటుంది దాన్ని నొక్కండి సార్ సార్ మీ పేరు చెప్పండి పేరు శ్రీనివాస్ ఓకే శ్రీనివాస్ గారు మీ సీనియర్ పేరు శ్రీశైలం ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు సార్ సార్ తెలంగాణ వెరీ గుడ్ ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు హార్ట్ టచ్చింగ్ పాయింట్ మీ మనసుకు నచ్చిన పాయింట్ ఒకటి చెప్పండి సార్ ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడండి సార్ సార్ వినిపిస్తుంది మాట్లాడండి ఈ రోజు మీ లో మీకు ఏ ఒక్క పాయింట్ చాలా బాగా అనిపించింది సార్ పెట్టుబడి లేకుండా బాగుంది సార్ ఎవరిని ఎక్కువ ఫోర్స్ చేయకుండా కరెక్ట్ మళ్ళీ ఎక్కువ ఎక్కువ జర్నీ ఎక్కువ జర్నీ లేకుండా జర్నీ లేదు అసలు ముందు అసలు జర్నీ లేదు కూర్చోవాలి ఏం ఉత్సవాలు ఎంచక్కగా చేసుకోవాలి ఎవరి దగ్గర మనీ అవి తయారు తీసుకోకుండా ఎస్ 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 చాలా పంపించారు లింక్ విన్నాను రైట్ అయితే ఇంకొక పని చేయాలండి మీరు మీటింగ్ లోకి వచ్చేటప్పుడు ఎలా రావాలని చెప్పలేదా శ్రీశైలం సార్ మీకు ఒకసారి రికార్డింగ్ ఆ అయితే మీరు ఏం చేయాలంటే పది నిమిషాల ముందు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గైడ్ చేస్తారు ఇది డిసిప్లిన్ అనమాట మీరు నేర్చుకోవాలి నేర్పియాలి కాబట్టి నైట్ నైట్ కూడా మీరు తొమ్మిది గంటలకు పది నిమిషాల ముందు రాండి మీకు ఇక్కడ సాయిబాబా సార్ హెల్ప్ చేస్తారు హ్యాండ్ రేజ్ చేస్తే ఆ విధంగా మీరు నేర్చుకోండి ఒక ఐదు మందికి మీరు కరెక్ట్ గా నేర్పియండి అంతేనండి ఇంతకు మించి వేరే పని ఏం లేదు ఓకే ఓకే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు దీని దీనిలో మనం వినాలంటే సార్ ఇప్పుడు ఐడి కావాలి సార్ అవన్నీ మీరు శ్రీశైలం సార్ ఫోన్ చేయండి అన్ని చెప్తాడు ఓకే ఓకే థ్యాంక్స్ సార్ రైట్ సార్ వెల్కమ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడొచ్చు నాగరాజు గారు సార్ నాగార్జున సార్ నా పేరు నాగార్జున గారు మీ ఏ ఊరు నుంచి సార్ నందాల దగ్గర సిరివెల్ల అనే పల్లె సార్ ఓకే ఓకే ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది వితౌట్ ఎనీ క్యాపిటల్ ఎలా వర్క్ చేసుకోవచ్చు వెరీ గుడ్ పెట్టుబడి లేకుండా మనము పని చేస్తే డబ్బులు వచ్చే విధానం ఎక్సలెంట్ పాయింట్ అండ్ వన్స్ అగైన్ మీకు చాలా థ్యాంక్స్ అండి మీరు కరెక్ట్ గా సీనియర్ పేరు ప్లస్ మీ పేరు అనేది చేశారు ఈ డిసిప్లిన్ మీరు ఒక ఐదు మంది పది మందికి నేర్పిస్తే చాలు ఇంతకు మించి వేరే ఏం లేదండి రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ రైట్ ఫ్రెండ్స్ నైట్ మళ్ళీ మనం కలుసుకుందాము ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ నేను అన్మ్యూట్ చేశాను వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు కాబట్టి మీ వాల్యుబుల్ ఒపీనియన్ ఇచ్చినందుకు మీ అందరికి వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నైట్ మనం మళ్ళీ ఎడ్యుకేషన్